ఇక్కడ గొడవలకి కారణమైన వాళ్ళు ఇంకా పట్టుబడలేదు. కానీ ఈరోజు ప్రొవిడెన్స్కి వెళ్ళి గొడవ చేసిన వాళ్ళు ఈ కాలేజీ వాళ్ళనే అక్కడ ప్రిన్సిపల్ చెప్పారు. మేము 10 గంటలకే క్లాస్ వదిలేశాం. ఆ తర్వాత బయట ఏం జరిగిందో మాకు తెలియదు. రే అవన్నీ జాగ్రత్త రాయి, బహుశా రేపు కూడా కావాల్సి వస్తాయి. ఏం వద్దు, స్ట్రైక్ ఇవాళ అయిపోతుంది. కలెక్టర్ కాంప్రమైజ్ పిలిచారట. ఎరా కబీర్, రేడియోలో మన స్ట్రైక్ గురించి ఏమన్నా చెప్తున్నారా? బోరా, ఇది వాక్మ్యాన్. ఓహో, ఈ దుబాయ్ ఐటమ్. ఏంటి మంచి పాట వస్తుంది, విన్నవరా? ఒకసారి వినిస్తానరా. ఇవ్వమంటే స్కూళ్ళని మూయించేశారు. ప్రావిడెన్స్ ఏం చేశారు? వాళ్ళు ముందు కాస్త మొండికేశారు, బాగా బెట్టి చేశారు. తర్వాత మేము మర్యాదగా చెప్పాం, వినలేదు. ఇక చేతులతోనే మాట్లాడాము. 4 రోజామొక్క కుండీలు, మెయిన్ హాల్ విండో గ్లాసు పగలగొట్టగానే ఆ కనికాశ్రీలు లాంగ్ వెల్ కొట్టి స్కూల్ వదిలేశారు. అప్పుడైతే మన స్ట్రైక్ 100% సక్సెస్. మీరు ఈ కాలేజ్ స్టూడెంట్సా? ఏం కావాలి? మీరు ఇక్కడే చదువుతున్నారా? అవును. పేరేంటి? పిపిఏ శ్రీనివాసరావు, ఆంధ్ర ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఓ, మీరు ప్రొవిడెన్స్ కాలేజీకి వెళ్ళారా? ప్రొవిడెన్స్? ఏరా, మీరు ఏమైనా ప్రొవిడెన్స్ కాలేజీకి వెళ్ళారా? లేదు, అది ఆడపిల్లలు చదువుకునే కాలేజ్, మేమెందుకు వెళ్తాం అక్కడికి? మేము మగపిల్లలం సార్. వాడి క్వశ్చన్లు చూసామంటారా? కొత్త ఏఎస్పి ఐపీఎస్ చదివానని బడాయి. అంటే అర్థం ఏంటి? అబ్సల్యూట్ స్టూపిడ్ పోలీస్ విలువ చాలా ఎక్కువైందిరా. రే, బాస్కెట్బాల్ కోర్టులో ఆడపిల్లలు ప్రాక్టీస్ ఉందిరా. యూనిఫామ్ లోనా? అయితే ఇంకేం పదండి, వెళ్ళిపోదాం. ఏంటి, నువ్వు ఆడలేదా? లేదు. సరదా టీచర్, మీరు హెల్ప్ చేయాలి మాకు. మేరీ కనుక ఆడకపోతే మేము ఆట ఆడలేము. ఏమైందిరా? మేరీ కనుక ఆడకపోతే ఆట ఆడనివ్వకూడదు. అసలు తనకి బంతి ఏంటని తెలుసా? ఏంట్రా వాగుతున్నావు? ఆగండిరా టీచర్, మేరీని కూడా ఆడనివ్వండి. తనని చేర్చుకోండమ్మా. సరే గాని మన ఇంటర్ కాలేజ్ వాళ్ళ సంగతి ఏమైందిరా? ఇప్పుడు ఎందుకు? అది కాదురా, మన పవర్ ఏంటో వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఏ గొడవ లేకపోతే మనకు తోచదు కదా. ఏమే, నువ్వు యూనియన్ కట్టాల్సిన డబ్బులు ఎన్నిసార్లు అడగాలి? రేపు ఎల్లుండే ఇచ్చేస్తానులేండి. నేను నిన్ను అడగడం ఇది ఎన్నోసారో నీకు తెలుసా? ఈసారి మాట తప్పావంటే అంతే. కేవే, 2 రూపాయలు లెక్క ఇచ్చేయచ్చు కదా. నేను ఇవ్వను. వాడు డబ్బు ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? సారా తాగడానికి. నేనెందుకు ఇస్తాను వాడికి? పిల్లగా మాట్లాడు, వాడిని వెళ్ళని. ఏంటిది ఎరువు అండి? అది తెలుసులే, నిన్నెవరు తల మీద ఎక్కించుకోమన్నారు? మర్యాదగా దింపు. మర్యాదగా చెబుతున్నాను, నేను చెప్పేది అర్థం చేసుకునే కింద దింపు. ఎందుకు దింపాలి? ఎందుకు అనవసరమైన గొడవ ఇక్కడ దించే? ఎందుకు దింపమన్నా? ఇది ఒక కూలోడు చేసే పని. నేను కూలీనేగా? కాదు, నువ్వు భూస్వామివి, కర్షక యజమానివి. అంత పెద్ద మాట్లొద్దు. ఎకరన్నర పొలంలో రాత్రింబవళ్ళు కష్టపడుతూ నేను కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నన్ను భూస్వామం చేయొద్దు. అయినా ఇక్కడ కూలీలు ఎవరున్నారు? ఆ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మరి ఇలా రోడ్లో పడేసి పొమ్మంటావా? పొలానికి తీసుకెళ్ళదు. ఇంకేం మాట్లాడదు, ఆయనకి ఎలా ఇష్టం అలాగే చేద్దాం. ఈసారి కూలీలతో మోయిద్దాంలేండి. ఏదేమైనా సరే మళ్ళీ ఇలా జరగడానికి వీల్లేదు. సరే. ఇదిగో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది కాస్త ఎత్తు. అబ్బాయి వస్తున్నాడు, కాలేజీలో చదివి చదివి అలసిపోయి వస్తున్నాడు. వాడికి ఏదైనా పెట్టొస్తానా? Thank you.
నా నీలకల షర్ట్ ఏది పొద్దుడిచాను రాదు ఉతకడానికి పట్టుకెళ్ళిందిరా అయ్యో ఒరే ఒరే ఆగ్రా ఎక్కడికి రాదా నా షర్ట్ లో డబ్బులు ఏమైనా చూసావా చూశాను ఇవేనేమో చూడు ఏ ఇది కాదు నా పాకెట్ లో 50 రూపాయలు ఉండాలి 50 రూపాయలా నేను చూడలేదు నిజం చెప్పు నువ్వు చూడలేదా నిజంగా చెప్పాలంటే చూశాను అయితే ఇవ్వు ఇవ్వను ఈ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలుసు అత్తయ్య దగ్గర ల్యాబ్ ఫీజు కట్టాలని తీసుకున్నావు కదూ నేనేదో చెప్పి తీసుకుంటాను నీకెందుకు ఇవ్వను హిస్టరీ చదివే నీకు ల్యాబ్ తో పని ఏమిటో చెప్పు ఏమన్నా కానీ నువ్వు ముందు డబ్బు ఇవ్వు ఇవ్వను ఈ డబ్బులు తీసుకెళ్లి నేను అత్తయ్యకి తిరిగిస్తాను తిరిగి వస్తావా అవును అత్తయ్య చేతికి ఇస్తాను మర్యాదగా డబ్బులు ఇవ్వు ఇవ్వను ఎట్లా ఇవ్వు నేను ఏంటమ్మా శిశిచాడమ్మా డబ్బు కావాలట రాసిసి ఏంటి శశి ఏ లేదు మీరు వెళ్ళిన విషయం ఏమైంది అనవసరంగా వెళ్ళాను నేను అప్పుడే చెప్పాను కదా వెళ్ళి ఎమ్మెన్యే గారు కరమని ఆయన ఎవరో మీకు తెలీదా ఏంటి పర్వతమ్మ గారి అబ్బాయి కదా ఆ పిల్లాన్ని చిన్నప్పుడు చూశాను ఇప్పుడు నన్ను గుర్తుపడతాడో లేదో ఎందుకు గుర్తుపట్టాడు ఆయన కలిసి విషయం చెప్పాలి అప్పుడే పని అవుతుంది హలో అవును ఉన్నారు సార్ పిలుస్తాను సార్ ఫోన్ ఎవరు రాదే కలెక్టర్ గారు సార్ వస్తున్నానని చెప్పు చాలా అర్జెంట్ అంటున్నారు సార్ వస్తున్నా హలో అవును మంత్రి గారు వస్తున్న విషయం ఆయన గారే చెప్పారు మీరు రాసిన రిపోర్ట్స్ గురించి విచారించడానికి కదా ఆయన వచ్చేది అయితే ఏంటి నేను ఐఏఎస్ పాస్ అవ్వకపోయినా ఇక్కడ ఎమ్మెల్యేని ప్రజల సమస్యల గురించి మీకంటే నాకే ఎక్కువగా తెలుసు ఫ్యాక్టరీలోంచి కలుషిత నీళ్లు విడుదల చేస్తున్నారని స్ట్రైక్ చేసిన వాడిని నేను మంత్రి గారికి తెలుసు మధ్యలో మీకెందుకు వదొద్దు క్షమాపణలు ఏమీ చెప్పక్కర్లేదు సరే మీ అమ్మగారు అడిగారు దాక్షాయణి మా వేణు అస్సలు కళ్ళకే కనిపించడం లేదు ఎప్పుడు ప్రయాణాలేనా ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా వచ్చే పోయేవాళ్ళ సందడి సమయానికి తిండి లేదు నిద్ర లేదు ఇవన్నీ చూస్తుంటే మీ వారే గుర్తొస్తున్నారు రేయింబవాళ్ళు దేశాన్ని బాగు చేయడానికే తిరిగారు కాని ఏం సాధించారు వాడు స్నానం చేసి వచ్చేసుంటాడు రా చాలే తన్ను గుర్తుపట్టావా చనిపోయిన కుమార్ భార్య దాక్షాయణి అది వాడికి ఇవ్వు మూడేళ్ల బట్టి తన ఈ పెన్షన్ కోసం తిరుగుతోంది కాస్త పని అయ్యేలా చూడు బాబు మీ పని చేసి పెడతాను మరి వెళ్ళొస్తానండి వెళ్ళండి మా ఎండి గారు మాని కాల్ చేశారా సార్ చేశారు కానీ నేను ఇప్పుడు మీ ఫ్యాక్టరీకి గాని వస్తే విషయం పెద్దదవుతుంది మీరు అక్కడికి వచ్చి తీరాలి సార్ ప్లీజ్ సరే మీ విషయం నేను మాట్లాడతాను మినిస్టర్ గారు వస్తున్నారని తెలిసింది అది మీకు నిన్నే చెప్పాగా అర్జెంటుగా ఓ విషయం మాట్లాడాలి ఏమిటి కొంచెం సిమెంట్ సిమెంట్ కలెక్టరేట్కి వెళ్ళి అడగండి ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్తున్నారు నాకేం తెలుసు ఆయన ఎక్కడికి వెళ్తున్నారో ఆయనకే తెలియదు వాడి పొగరు చూసావా దారిన పోయే ఈ దానయ్యకి మేమే సీట్ ఇచ్చి ఎమ్మెల్యే అని చేశాం ఇప్పుడు నేను సిమెంట్ అడుగుతుంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలట సిమెంట్ నాకు ఎలా దొరకదో చూస్తాను ఓపెన్ మార్కెట్ నుంచి నేను తీసుకొస్తాను నువ్వు బండి ఎక్కు మీరు ఈ ఫ్యాక్టరీ నుండి బయటకు వదిలే నీళ్లు శుద్ధమైనవైతే చెరువులో చేపలు ఎందుకు చస్తున్నాయి ఈ విధంగా పంటలు ఎందుకు నాశనం అవుతున్నాయి మీ వల్ల కొన్ని వేల మంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి
అందుకు సహకరించమని ఈ డబ్బుతో నన్ను కొనాలనుకుంటున్నారా? మిస్టర్ వేణు, మీరు నాకేం చెప్పదు. కలుషితమైన నేలతో పొలాలని చెరువుల్ని నాశనం చేయడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. నేను ఇక్కడ ప్రజలకు ప్రతినిధులు అన్న విషయం మర్చిపోవద్దు. ఈ డబ్బు ఆశ చూపించి నన్ను లొంగ తీసుకోలేరు. వాడు ఇట్లా మాట వినడు, ఎంత కావాలో ఇచ్చే. సార్ ఇది తీసుకోండి. ఏంటిది సార్? ఇంకేం చెప్పొద్దు, మమ్మల్ని కాపాడండి. ఇది తీసుకోండి సార్, లేదంటే మా ఫ్యాక్టరీ మూసేయాల్సి వస్తుంది. సరే, ఈ ఫ్యాక్టరీ మూసేస్తే ఇందులో పనిచేస్తున్న 4,000 మందికి పని లేకుండా పోతుందనే నేను ఇది తీసుకుంటున్నా. ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, తెల్ల చొక్కా వేసుకునే మంత్రులారా, దేశాన్ని చక్కగా పరిపాలించండి. తెల్ల చొక్కా వేసుకునే మంత్రులారా, కాలుష్య నివారణ విషయంలో ఒక వ్యవసాయశాలను మూసివేయడం వల్ల కలిగే పరిణామాలను ఒక మంత్రిగా నేను ఆలోచించాలి కదా. నా ఎంక్వైరీలో మిగతా ఇండస్ట్రీస్ వల్ల ఏర్పడే పొల్యూషన్ ఇక్కడ లేదు. వాస్తవ విషయాల్ని మార్చి రాస్తున్నది మీ వంటి జర్నలిస్టులే కదా. మా పేపర్ గవర్నమెంట్ను విమర్శించట్లేదు. మీరు ఒకసారి ఇందులో ఉన్న మెయిన్ హెడ్డింగ్ని చూడండి, లేకపోతే ఒకసారి చదవండి. ఫోటోలు తీయకండి. అయితే ఇంకో విషయం ఉంది. ఏంటది? అది మీ అమ్మాయి పెళ్ళి తిరుపతిలోనా లేకపోతే విజయవాడలోనా? అది నా కుటుంబ విషయం, అది మీకు అనవసరం. మరి నేను బయలుదేరుతాను. సరే. ఆయనతో అంత కోపంగా మాట్లాడాలంటారా? మరి పోయినసారి టెండర్ విషయంలో నేను లంచం తీసుకున్నాను రాశాడు కదా వీడు, నా కూతురి పెళ్లికి వీడు రానక్కర్లేదు. మీరు పెళ్లి అనేసరికి నాకు ఒకటి గుర్తుకొచ్చింది, ఆ డాక్టర్ విషయంలో మీరు చేసేది ఏమంత బాగాలేదు. అందులో కాస్త తిరకాసు ఉంది వేణు. దాదాపు 15 ఏళ్ళుగా అతను అక్కడ ఉంటున్నాడు. హెల్త్ లో యాక్ట్ గురించి ఆలోచిస్తే మీరు ఎందుకు డాక్టర్తో మాట్లాడడం? మిగతా మంత్రులతో చేసే చూస్తున్నారుగా. మీరు విషయం అర్థం చేసుకోవాలి, మన పార్టీ ఈ రాష్ట్రానికే పరిమితమైన ఓ చిన్న పార్టీ అని. ఆల్ ఇండియా లెవెల్లో డబ్బు సంపాదించడం మన వల్ల కాని పని, కావాల్సింది ఇక్కడే సంపాదించుకోవాలి. అందులోనూ మన డిపార్ట్మెంట్లు ఏ లాభం లేని ఎక్సైజు, ఆరోగ్యం, మంత్రి కుర్చీ ఎన్నటికీ రాదు. వీలు చిక్కినప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోకపోతే తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు చందాలు అడుక్కోవాల్సి వస్తుంది. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? అర్థమైంది. మీ అమ్మాయి పెళ్లికి లోపు ఆ డాక్టర్నే మెడికల్ కాలేజీలో ఏర్పాటు చూడడానికి పెట్టాను. కనీసం 100-150 సీట్లు మనకి ఇప్పించేటట్టు మాట్లాడాను. ఈ సమయంలో డాక్టర్ని ట్రాన్స్ఫర్ చేయటం ఏమంత మంచి పద్ధతి కాదు. జనం ఏంటి గొంతు చేయించుకుంటున్నారు? అదంతా పత్రికల వాళ్ళని రాబట్టడానికి. వేరే వాళ్ళు వస్తే? అరిచే వాళ్ళంతా మన వాళ్ళే. నేను వెళ్ళి ఆపమని చెప్తాను. తెల్ల చొక్కా వేసుకునే మంత్రులారా, దేశాన్ని చక్కగా పరిపాలించండి. తెల్ల చొక్కా వేసుకునే మంత్రులారా, దేశాన్ని చక్కగా పరిపాలించండి. కడప నుంచి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు? 1 వారం అయింది సార్. నిన్న వైజాగ్ లో క్యాంపు. రాత్రంతా ఎయిర్ కండిషన్ పనిచేయకపోవడం వల్ల అసలు నిద్రపట్టలేదు. నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. ఎస్ సార్. మీరు ఎలా వచ్చారు లోపలికి? నడిచొచ్చాను. ఏం కావాలి? మంత్రి గారిని చూడాలి. ఇప్పుడు చూడడానికి వెళ్ళలేదు, ఆయన నిద్రపోతున్నారు. లేస్తారు కదా. మినిస్టర్ గారిని చూడడానికి అపాయింట్మెంట్ ఉందా? మంత్రి గారిని చూడడానికి పర్మిషన్ ఉందా మీకు? పర్మిషన్ లేదు. లేవండి. చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూర్చోడానికేగా ఇవన్నీ ఉంది. లేవరా. లేవకపోతే నీ ఎముకలు ఇరిచేస్తాను. మిస్టర్ జోగేశ్వరరావు, ఈ శరీరంలోని ఎముకలన్నీ మీరెన్నోసార్లు విరగ్గొట్టడమేగా. 48లో విప్లవ పోరాటాల్లో పాలు పంచుకున్న నన్ను అడవిలో పెట్టావు. చీకట్లో చీకటని కూడా నువ్వు చూడకుండా నన్ను చితక బాదావుగా. ఆ రోజు నువ్వు కానిస్టేబుల్ అయ్యావు. 54లో మిగులు భూమి పోరాటంలో జైల్లో పెట్టి నీ ప్రతాపం చూపించావుగా. ఆ రోజు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యావు.
అధికారుల అడుగులకు మడుగులొత్తి నువ్వు భిక్షగా పొందినవే కదా నీ భుజాల మీదున్న ఈ కొత్త చిహ్నాలు. కామ్రేడ్ కృష్ణమూర్తి, శత్రువైన నా పేరు గుర్తు పెట్టుకున్నా, మిత్రులందరూ మర్చిపోయారు. సారీనా, మిస్టర్ కృష్ణమూర్తి కదా? కామ్రేడ్ కృష్ణమూర్తి అని నన్ను ఇంతకు ముందు మీరు పిలిచేవారు. ఎస్ కామ్రేడ్, రండి. కూర్చోండి. ఇప్పటి వరకు నిలబడే ఉన్నాను మంత్రి గారి కోసం. ఆ ఫ్యాక్టరీ పని విషయం విచారణకు వచ్చిన మీరు ఫిర్యాదుదారులను కలవకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం వారి సత్కారాలను స్వీకరించి వెనక గేటు నుంచి పారిపోయారు కదూ. పారిపోయేంత అవసరం నాకు లేదు. మరి మీరెందుకు మమ్మల్ని చూడలేదు? విషవాయువుల్ని పీల్చి అవస్థలు పడుతున్న మమ్మల్ని చూడకుండా యాజమాన్యం ఎయిర్ కండిషన్ గదుల్లోనైనా మీ విచారణ? అందుకైనా కారు మీద జెండా ఎగరేసుకుంటూ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు మీరు. మీరు అనవసరంగా ఆవేశపడకండి. మంత్రిని అయినప్పటికీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి కదా. మాది ఏదో చిన్న పార్టీ. సిగ్గులేదేంట్రా గోవిందు నాతో ఈ మాట చెప్పడానికి? ఆ రోజు అధికార పార్టీ వాళ్ళ కాళ్ళు నువ్వు పట్టుకున్నా ఉద్యోగం సంపాదించావు, అదే నయం కదరా ఈ రోజు నువ్వు చేస్తున్న ఈ నీచమైన పనుల కంటే. మంత్రి గారు సభను ఏర్పాటు చేసి కాస్తంత మీ భుజాల మీద చేతులు వేసి మాట్లాడినంత మాత్రాన మీ వాళ్లను పంపించి మా మంత్రి గారిని అవమానిస్తారా? కృష్ణమూర్తి మా పార్టీ కోసం ఏమి మాట్లాడలేదు. ఆయన మీ పార్టీ తరఫునే వచ్చానంటున్నాడుగా. ఈ ఆఫీసులోనే ఆయన ఉండటం కూడా, మా మంత్రిని అవమానించిన వాడు మీ పార్టీకి చెందినవాడు కనుక మీరు సమాధానం చెప్పి తీరాలి. కృష్ణమూర్తి గురించి మాకంటే మీకే బాగా తెలుసు, ఆయన మీ మేనమామే కదా. కృష్ణమూర్తి ఎవరని కాదు, నేనిప్పుడు మాట్లాడుతున్నది మా పార్టీ లీడర్ గురించి. మా మంత్రిని అవమానించిన వాళ్ళు ఎవరైనా సరే నేను క్షమించను. మా పార్టీ గౌరవానికి సంబంధించిన విషయం ఇది. దీనికి పరిష్కారం చూడకుండా ఇక ముందుకు వెళ్ళటం సాధ్యం కాదు. ఎంత పిచ్చి పని చేశారు కామ్రేడ్, ఆ మంత్రితో ఎందుకు అనవసరంగా మాట్లాడారు? అది ఫిర్యాదు చేయడానికేనా వాడు ఇక్కడికి వచ్చాడు? ఈ పార్టీ ఆఫీసులో ఉంటూ పార్టీ పేరు మీద చేసే ఇటువంటి పనుల్ని ఇక మేము సహించలేం. మీరు వెళ్ళి మంత్రికి క్షమాపణ చెప్పాలి. అన్ని పార్టీలు కలిసి మంత్రిసభ ఏర్పాటు చేయాలంటే కొన్ని ప్రయోజనాల కోసం కొంత పట్టు విడుపులు ఉండాలి. పట్టు విడుపులు పార్టీ పతనానికి కాకూడదు. ఆ వేణుని కాదంటే ఇక్కడ మంత్రిసభ పడిపోతుంది. ఐదుగురు ఎమ్మెల్యేలకు సంఘటిత నాయకుడు ఆయన. ఏం సంఘటితం? ఈ రాజ్యంతోనా సమాజంతోనా? సొంత మనస్సాక్షిని కూడా లెక్క చెయ్యని ఆ అవకాశవాదులతోనైనా సంఘటితం. వాళ్లని అధికారంలో ఉంచి చివరికి అవసరాలు తీరాక వాళ్ళేం చేస్తారో తెలుసా? కాళ్లతో మనల్ని ఎగిరి తంతారు, గుర్తుంచుకో. ఎక్కడికి వెళ్తున్నారు కామ్రేడ్? ఇక ఈ ఆఫీసులో నాకు చోట్లేదు. పార్టీకి చెడ్డ పేరు తేకుండా ఉండడం కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, అక్కను మర్చిపోయావు కదరా. నిన్ను చూడాలని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పుడన్నా నీకు ఇక్కడికి రావాలనిపించింది. ఉన్నాడు. పార్టీ ఆఫీస్ నుండి మీరు ఆయన పంపేసిన విషయం నేను మంత్రి గారికి చెప్తాను. పర్వాలేదు. ఒరే, కృష్ణమూర్తి వచ్చాడు. ఎవరు? మీ మావయ్యరా, ఇంకెవరు? ఎలాగో ఇన్నాళ్ళకి వచ్చాడు, ఇక వాడిని ఇక్కడి నుంచి పంపించకూడదు. ఎప్పుడు వచ్చారు మావయ్య? మీ మంత్రికి నేను క్షమాపణలు చెప్పానని మా పార్టీ సెక్రటరీ చెప్పాడు.
ప్రజల్ని పాలించే మంత్రిని పాలించేవాడివి కదా నువ్వు. అందుకే ఇక్కడికి వచ్చి చెప్పాలనుకున్నాను. తమాషాలద్దు. నీతో నాకు తమాషాలేమిట్రా? నువ్వు ఆ మంత్రికి కానుకలిచ్చి ఆయన్ని తిరిగి పంపించావు. ఆ ఫ్యాక్టరీ యజమాని నుంచి లంచం తీసుకునే కదా నువ్వు ఆ పనిచేశావు. మావయ్య, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిని నేను. ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేయదు. నేనెప్పుడూ ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. మరి ఇదంతా ఎలా సంపాదించావురా? నువ్వేం చదివి ఉద్ధరించావు? ఏదైనా ఎప్పుడైనా ఓ పని చేసావా? ఒంటికి చెవట పట్టేలా ఎప్పుడైనా కష్టపడ్డావా? మీకవన్నీ అనవసరం. ప్రజలకు అవసరం. నేను క్షమాపణ చెప్పాలని నువ్వేగా కోరుకున్నావు. నాకు బదులుగా నువ్వు చెప్పాలి. ఈ ఊళ్ళో వాళ్ళని మోసం చేసినందుకు ఇవాళ కాకపోతే రేపు నీ చేత చెప్పిస్తారు. కృష్ణమూర్తి. అమ్మాయిని పిలవద్దు. ఏమిట్రా, ఎన్నాళ్ళయింది వాడు ఇక్కడికి వచ్చి? ఎంతలోనే వాడితో గొడవ పడ్డావా? కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే కూర్చోదమ్మా, ఆయన వెళ్ళనే. కబీర్, నీకు తెలుసా సలీం ఎల్లుండు దుబాయ్ నుంచి వస్తున్నాడు? ఆ విషయం నాకు పొద్దునే తెలుసు. ఇటు రారా. షాజీకి చాక్లెట్ తీసుకొచ్చావా? ఇదిగో అమ్మా. షాజీ ఇట్రా తల్లి. షాజీ తల్లి. షాజీ తల్లి. అమ్మా షాజీ. ఆరితంగ ఇప్పుడేగా వెళ్ళావు, మళ్ళీనా? ఈ రోజు నుంచి నీకు చాక్లెట్ ఇవ్వను. మోషన్స్ అవుతున్నాయనుకుంటా? అమ్మేనా, ఆ కూజాతో నీళ్ళు తీసురా. లేపేట. ఇంకా కాలేదా? లే, నిన్ను ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తానే. నీ కడుపులో నుసుపుడు ఉందేమో చూపిస్తానే. హారి పడవా, ఇదన్నమాట సంగతి. నన్నే మస్క కొట్టించావన్నమాట. అమ్మేనా, నీళ్ళు అక్కర్లేదు, తీసుకెళ్ళిపో. నువ్వు రారా. రామ్మా. షరీఫ్ తాతయ్య రా, వెళ్ళు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళదు, నేనుంటే చాలు. మిఠాయి తీసుకోమ్మా. ఇది క్యాడ్బరీ అయి తింటుంది. ఓ, కారెక్కల చాలా మొండిది. అడిగిందంటే వెంటనే చేయాలి. సరే నువ్వు లోపలికి పద. నడమ్మా, నేను కారు ఎక్కిస్తాను. ఇంకా స్టార్ట్ చేయలేదట్రా. Thank you.
Meenakshi, rendu chella Savitri. There you jump up, shoot the ball. Oh, oh, Meenakshi, rendu chella Savitri. There you jump up, shoot the ball. నేను చూస్తాను. నువ్వు ఎక్కడికి రా. మేరీ గనక ఆడకపోతే నేను ఒప్పుకోను. ఎస్పీతో మాట్లాడాలి కరుణాకర్. సరిగా ఫోన్ చేయలేదే. వద్దమ్మా చాలు. పోనిదన్నా తిను. వద్దమ్మా. నీకిష్టమైంది డ్రై ఫ్రూట్ పుడింగ్. వద్దని చెప్పాను కదా. నువ్వు అలాంటే ఎలా రా. మీ నాన్న ఈ ఇంట్లో ఏది ఇష్టపడి తినరు. నువ్వు కూడా ఇష్టం లేదంటే ఇక నేను ఎవరికోసం ఉండాలిరా. నువ్వు వెళ్ళి బార్ లోను వైన్ షాప్ లోను లెక్కలు చూసి తీసుకురా. అలాగే సార్. నువ్వేం చేసావురా అక్కడ. నేను నేనేదో తమాషాకి చేశాను నానా. నీ తమాషాలు నువ్వు నువ్వు పనిచేయండి. చంపేయండి. ఇలా కొట్టి బాధ పెట్టడం బాగాలేదు. ఏం తెలుసని మాట్లాడుతున్నావే నువ్వు. నా కొడుకు కావడం వల్ల వాడి వేళ లాకప్ లోకి వెళ్ళలేదు. ఆ ఎస్పీ చెప్పేది వింటుంటే నా రక్తం ఉడికిపోతుంది. వాడిని ఏం చేయకండి. నువ్వు వెళ్ళరా. నువ్వేనే వాడిని గాన పని చేసి పాడు చేసేది. మీకు తెలియదే ఉందయ్యా. వర్షాలు పడినప్పుడు ఆ చెరువు నీళ్లతోనే వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ నీళ్లు వాసన తగిలితేనే వ్యవసాయాలే కాదు చెట్ల ఆకులు కూడా మాడిపోతున్నాయి. ఫ్యాక్టరీల నుంచి వచ్చే నీళ్ళని విషపు నీళ్ళే కదా. సమ్మె చేసే వాళ్ళని 3 సార్లు వచ్చి మాటలు చెప్పి తీసుకెళ్లారు. తర్వాత మేము వాళ్ళని చూడలేదు. మేమేం చేయాలయ్యా. అది ఆలోచించడానికే కదా నేను ఇక్కడికి వచ్చాను. దానికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలి. దున్నేవాడిదే భూమి అనే పాఠాలని మీరు మాకు నేర్పించారు కదా. ఇప్పుడు నేను మీకు విషయం చెప్తున్నాను. మాకు వ్యవసాయాలు వద్దు. వేరే ఏదైనా పరికల్పించండి. అదేమిటి. ఫ్యాక్టరీ నుంచి వచ్చే మురికి నీరంతా మా వ్యవసాయాలని నాశనం చేశాయి. యూనియన్ నాయకులు
మరోసారి నా పంటను బస్తాల్లో ఎక్కించుకొని మోసుకొని పెడుతుంటే ఆ కిట్టయ్య నా చేత ఆ బస్తాను కిందకి దింపించాడు. నేను మూటలు మోయకూడదట, మోస్తే అవమానమట, దానికి కూడా కూలీలను పిలిపించాలట. పనోళ్ళందరికి కిష్ట అయితే సమస్య ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. ఈ అరాచకాన్ని మీరు ఆపకపోతే మన జెండాలో కొడమలు ఉండదు, సుత్తే మిగులుతుంది. ఇలాంటి వాళ్ళు ఊరికే వదలకూడదు. గోపాల, నేను పార్టీ ఆఫీస్ నుంచి వచ్చేశాను, పార్టీ నుంచి కాదు. అయ్యో, మిమ్మల్ని ఉద్దేశించలేదు. ఇప్పుడు స్వార్థపరులు ఎక్కువైపోయారు. సరే, రేపు ఉదయం అందరినీ పిలిపించి మాట్లాడదాం. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది మనల్ని ఉద్ధరించడానికి కాదు, అధికారంతో డబ్బు సంపాదించడమే వాళ్ల లక్ష్యం. యూనియన్ పేరుతో అన్ని చోట్ల అరాచకాలు చేసేది వీళ్లే. ఇది ఈ దేశానికి శాపం. వెళ్ళమ్మా, డాడీ పిలుస్తున్నారు. వద్దురే, రారా లోపలికి. ఇది నాన్నకి. ఇదిగో ఈ శారీలు నీకోసం కొన్నాను, షాజీకి కొన్నాను. ఎన్ని కొట్లు తిరిగానో తెలుసా, జీపు కారు అన్నీ కొన్నాను. ఇది ఇలా చూడు, ఇది నువ్వు చూడలేదు కదా, నీకోసం ప్రత్యేకంగా కొన్నాను. నాకేమొద్దు? నీకొద్దా నా ముద్దల పెళ్ళావా? ఇలా చూడు, చూడవా, అడిగితే నేనేం చేసేది? నాకు మీ డబ్బులు నగలు వద్దు. మీరు లేకుండా ఎంతకాలం ఒంటరిగా ఉండాలి? ఒక్కోసారి అనిపిస్తుంది ఎంతలోనైనా దూకి చావాలి. ఇలా చూడు, నువ్వు నా బాధను అర్థం చేసుకోలేదు. నేను అక్కడ ఒంటరిగా ఉండేవాణ్ణి, నిన్ను బాబుని తీసుకెళ్లాలని నా మనసులో ఎప్పుడూ ఉండేది. మరి అది కాదు, అక్కడ కాపురం పెట్టడానికి ఇల్లు దొరకాలి కదా. ఈసారి వచ్చినప్పుడు ఏవైనా సరే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈసారికి ఓపిక పట్టు. ఎప్పుడొచ్చినా ఇదే మాట మీరంటూ ఉంటారు, ఎప్పుడు తీసుకెళ్తారు? నేను చచ్చాక ఏమీ చచ్చిపోవలే, వందేళ్లుంటావు. టైం ఎంత అయిందో చూడరా. 2:45, మనం అక్కడికి వెళ్ళేసరికి సినిమా మొదలవుతుంది. షాజీ ఎక్కడా? నాకు తెలీదు. అవన్నీ నేను మాట్లాడాను, దుబాయ్కి ఎన్ఓసీ మాత్రం ఇప్పిస్తానన్నాను. అక్కడ సలీంతో పాటు ఉంటాడు పని దొరికేదాకా. నేను ఈ విషయం బయటికి చెప్తే నన్ను ఎవ్వరూ బతకనివ్వరు తెలుసా? ఏది ఏమైనా సరే నేను అందరినీ దుబాయ్ పంపిస్తాను, నువ్వేమీ దిగులు పడకు. అమ్మా త్వరగా కానీ సినిమా మొదలు పెట్టేస్తారు. అయిందా? అయిపోయిందా? అయిపోయింది. అయితేలే. ఆరి బడవా, రేపటి నుంచి నేను ఇందులో కూర్చోబెట్టను. మీ తాతయ్య ఎన్నిసార్లు ఆట పట్టిస్తావు నువ్వు? కుమారస్వామి, తను చనిపోయాక పార్టీ ఏమైనా అడిగిందా, ఏమైనా సహాయం చేసిందా? అమ్మాయిని చదివించడానికి, కుటుంబాన్ని పోషించడానికి ఎంతో కొంత డబ్బిచ్చినా కూడా అతను పెన్షన్ డబ్బు అందినా మీ బాధలన్నీ తీరిపోతాయి. నువ్వు పెన్షన్ ఆఫీసులో సర్టిఫికేట్ ఇచ్చావు కదా, అదేమైంది? అది ఇది కాదు, నేను అడిగింది జన్మ మరణ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్. అది నేను ఎప్పుడూ ఇచ్చాను కదా సార్. అయితే మరి అది ఫైల్లో ఉండాలిగా. అంటే నేనేం చెయ్యాలి సార్? నన్ను అడిగితే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు మాత్రం సరదానా? చూడు, నాకు చాలా పనులు ఉన్నాయి. సార్,
ఎన్నిసార్లు ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఏమీ లేకపోయినా కనీసం చనిపోయిన కుమారస్వామి భార్య అన్నారు. చిటికలో అయిపోయే పని ఆయన ఊరికే అంటున్నారు. పని జరగాలంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి తీరాలి. ఓ 500 రూపాయలైనా ఇవ్వండి, ఆయన తన కన్న తండ్రి పెన్షన్ అయినా సరే జారీ చెయ్యరు. మీరెళ్ళి ఓ 500 రూపాయలు తీసుకురండి. మనకు ఆ పెన్షన్ రావాలంటే లంచం ఇవ్వాలి కదూ. జీవితకాలం అంతా గవర్నమెంట్ అధికారులకి కంటిలో నలుసుగా ఉండేది కుమార్ ప్రవర్తన. ఇప్పుడు లంచం ఇవ్వాల్సి వస్తుందని అప్పుడు అతనికి తెలియలేదు. ఎవరు పోచయ్యా? అవును. వచ్చేంతసేపు అయింది? అరే ఏమిటిది, బాగా చిక్కిపోయావు? సార్ కాసే వాళ్ళు లావు ఎక్కుతారా ఏంటి? నేను విషయం చెప్పడానికి వచ్చాను. పోయినసారి ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నప్పుడు నువ్వేమీ చేయలేదు. అయ్యో, నేను అప్పుడు అసెంబ్లీ సమావేశంలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడే ఉన్నావుగా. నేను జైలు నుంచి వచ్చింది మాత్రం దొంగసారా కాయాలి. మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళు కనుక వచ్చి ఇబ్బంది పెడితే అది నువ్వే చూసుకోవాలి. చూసుకోవాలి అంటే వీలు కదా? జనాన్ని తీసుకురావడానికి, ఇష్టం లేని వాళ్ళని నరకడానికి ఈ కట్టే కావాలి. నాకేదైనా వస్తే మాట్లాడుకో, నీకు కావాల్సింది నేను చేస్తా కదా. చేస్తావుగా? మరి నేను వస్తా. ఏంది ఇది? కాదర్ కామ్రేడ్ వచ్చారా? అక్కడ కూర్చోకండి, అక్కడ ఛాయ్ పారిపోతుంది. ఇక్కడ కూర్చోండి. ఏ సాజిత, ఆ తడి బట్ట తీసుకురా. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి. ఆ చిన్నదే, అందరూ ఆడపిల్లలే కాబట్టి ఆరోసారైనా మగ పిల్లాడు పుడతాడనుకున్నాను. తల్లా కళ్ళు తెరవలేదు. ఇది ఆడపిల్లే. ఆ కామ్రేడ్ వస్తున్న విషయం నేను ఇక్కడ అందరికీ చెప్పాను. దానికి ముందు ఎమ్మెల్యే వేణుసారి ఇక్కడికి వచ్చి ఏమీ ప్రసంగం చేశారో తెలుసా? కృష్ణమూర్తి నడవడికలన్నీ ఫ్యాక్టరీ కార్మికులకి వ్యతిరేకంగా ఉన్నాయని. కార్మికులకు వ్యతిరేకంగా కాదు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే కలుషితమైన నీటిని కాలువలో వదలకూడదంటున్నా. ఇదిగో ఈ హార్మోనియం పెట్టి లోపల పెట్టు. ఫ్రాన్సిస్ లేదమ్మా? ఇప్పుడు అతను కర్నూల్లో ఉన్నాడు, వారానికోసారి ఇక్కడికి వస్తాడు. వెళ్దాం. ఇదిగో అమ్మాయి, మీ నాన్నని కొంచెం బయటకు రమ్మను. నానా, కాదరబాబే పిలుస్తున్నారు. వస్తున్నానండి. పోచయ్య జైలు నుండి వచ్చేశాడు, దొంగతనాలు కూడా మొదలు పెట్టాడు. ఏంది పైప్లో నీళ్లు రావటం లేదా? లేదు బాబాయ్. అయితే ఒకళ్ళు నిలబడితే చాలదా? అందరూ క్యూలో నిలబడాలా? చెప్పండి అయ్యా. ఏమిటయ్యా, ఇప్పుడు పాలలో నీళ్లు కలుపుతున్నావా, నీళ్లలో పాలు కలుపుతున్నావా? ఏంటండి మీరు, తాగడానికి ఇక్కడ నీళ్లే లేవు. చూడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాదర్ టోల్డ్ మీ యువర్ కమింగ్. సీ మ్యాన్, ఐఎమ్ నాట్ ఫర్ ఎనీ సఫర్. Moreover, I'm living to Goa. I got the job there. Goa lo enti pani? Cooking. Good. Bye. Bobby, for daddy's bakers, go to the Bhutan tea shop from Bhutan Kadala. Wait, ma'am. Let me finish my work. Pillaadiki em ayindi? Jalubu jwaram. Enni mandulu vadna tagadam ledhu. Etla tagutundi? Factory vishavayulni pilustunte? Mantri garu chin rojuna ayinto ee vishayam cheppani meeku cheppanu. ఏం చేశారు? మేము నినాదాలు చేస్తుండగా వేణు గారు వచ్చి అన్ని విషయాలు చక్కబడతాయి, మీరు వెళ్ళండి అన్నారు. విషయాలన్నీ చక్కబడతాయి, వాళ్లే కదా అనుభవిస్తూ ఉంది. ఏంట్రా ఇక్కడ మీటింగ్? ఏ మరియా, నువ్వేంటి ఎక్కున్నావు? వెళ్ళా. కామ్రేడ్ మళ్ళీ లిటిగేషన్ పెట్టడానికి వచ్చుంటాడు. అవును, కానీ ఇక్కడి వాళ్ళని కాదు. జైలు నుంచి వచ్చిన వెంటనే దొంగతనాలు మొదలు పెట్టేవాడు కదా. బతకాలిగా కామ్రేడ్, ఇక జైలు మాటకొస్తే నాతో పాటు మీరు కూడా ఒకప్పుడు అక్కడే ఉన్నారుగా. కామ్రేడ్ జైలుకి వెళ్ళింది ఊరిని బాగు చేయడానికే. అవేమీ నాకు తెలియవు. ఇక్కడికి రావద్దు కామ్రేడ్, మేము ఎక్కడున్నా ఎలాగైనా బ్రతకగలం.
మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టదు. ఏంట్రా చూస్తున్నారా, వెళ్ళండి వెళ్ళండిరా. పోచయ్య వేణు సార్ మనిషి, వాడికి భయపడి అందరూ వెళ్ళిపోయారు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? భయం లేని చోటు. నువ్వు వచ్చావన్న విషయం తెలిసింది. మీకోసం నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. ఏంటిది? మీకోసం నేను దుబాయ్ నుంచి తెచ్చాను. దీని ధర ఎంత? 5,500 ఉంటుంది. 5,500 రూపాయల వాచ్, టెల్లిన్ షర్ట్, సెంట్ బాగున్నాయి. కూర్చో. ఈరోజు రాజకీయ నాయకుల వేషమే ఇదంతా. కానీ నేను పాత కష్టపడితేలాగే బతకాలని కోరుకుంటున్నాను. నాకివేవి వద్దురా. కనీసం ఈ వాచి వద్దు. ఇందులో ఏదో ఒకటి తీసుకోండి. అన్నీ ఉన్నాయా? డబ్బుందా నీ దగ్గర? 500 ఇవ్వు. ఓ కామ్రేడ్, కూర్చోండి కామ్రేడ్. పర్వాలేదు. ఎస్బి కుమార్ పెన్షన్ గురించి ఇంకా ఏమైనా సర్టిఫికేట్లు మీకు ఇవ్వాలా? ఇప్పుడే చెప్తాను, మీరు కూర్చోండి. కుమార్ భార్య చాలా ఇబ్బందుల్లో ఉంది. దీనికి తొందరగా అనుమతి లభిస్తే. సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి, నేను చూసుకుంటాను. ఆలస్యం చేయొద్దు. ఏమిటిది? లంచం. లంచమా? ఏమంటున్నారు? చూస్తే అర్థం కాలేదా? నీలాంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉద్యోగం చేసినందుకు గాను ప్రభుత్వం ఇచ్చే జీతంతో పాటు మేమివ్వాల్సిన వేతనం, దాని పేరు లంచమేగా. మీరు నన్ను అవమానించడానికి ఇక్కడికి వచ్చారా? చూడు, గవర్నమెంట్ ఆదాయంలో సగభాగాన్ని జీతాల రూపంలో పొందుతున్నది మీరు. ఇంకా మీ ఆస్తిపాస్తుల్ని పెంచుకోవడం కోసం సమ్మెలు చేసిన సహిస్తున్నారు ఈ ప్రజలు. కానీ పేదవాళ్ళ అవసరాలకు పరిష్కారం చెప్పవలసినప్పుడు మీరు చేయాల్సిన పనిని లంచమిస్తేనే చేస్తామంటే, వాడు మంత్రి అయినా సెక్రటరీ అయినా నీలాంటి గుమస్తా అయినా సరే, కెరటాల్లా ఎగిసి వచ్చే జనఘోష మిమ్మల్ని ముంచేస్తుంది. ఏటే వాసన? సారా కాసే చోట సెంటు వాసన వస్తుందా ఏంటి? అది కదా. దాని చేతితో కలపాక వాసన వస్తుంది. చూసావా? ఓ ఎలకే కదా, దాన్ని అట్టాగే ఉన్నాయి. నువ్వు మీ ఆయనతో చెప్పచ్చు కదా ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకోమని. దొరకాలి కదా. అయితే రోజు రమ్మని చెప్పు. ఎలా కుదురుతుంది? వారానికి ఒకరోజు వస్తేనే బోల్డ్ ఖర్చు అవుతుంది. కర్నూలులో ఇల్లు చూస్తున్నారట, నన్నే అక్కడికి తీసుకువెళ్తానని చెప్పారు. ఇంకే ఇక నువ్వు ఆగవులే. అయ్యో పోలీసు వాళ్ళు వచ్చారు, ఎక్సైజ్ వాళ్ళు. Thank you.
మెల్లగా కూర్చుని గుమ్మం దగ్గరికి వెళ్ళాను. లోపలికి గెంతి వాడి గుండెల మీద ఒకే ఒక్క తన్ను. దాంతో పోచయ్య పని అక్కడే అయిపోయేది. కాని వాడు పారిపోయాడు. కాలికి కర్ర కూడా తగిలింది. నేను వదలలేదు. మళ్ళీ ఇంకేమన్నా వాగుతావట్రా అని ముందుకు వెళ్ళి ఒకే ఒక్క గుద్దు పడిపోయాడు. ఎవరు? నేను. తర్వాత చిన్నగా లేచి తిరిగి కొట్టడం మొదలెట్టాడు. తల మీద, మెడ మీద, కాళ్ళ మీద, చేతుల మీద దెబ్బలు భరించలేక ఒకటే పరుగు. ఎవరు? నేనే. ఇవన్నీ నేను నమ్ముతాను అనుకున్నావా? నీతో వచ్చిన వాళ్ళేరి? వాళ్ళు పారిపోయారు. సిగ్గులేనివాడా? వెళ్ళరా ఇక్కడి నుంచి. అర్థమైనట్టుంది. వాడి పొగరలా దించాలో నాకు తెలుసు. దొంగసారా పట్టుకోవాలంటే ఎక్సైజ్ వాళ్ళ ముందు మిమ్మల్నే పట్టుకోవాలి. ఎందుకు? ప్రభుత్వ అనుమతి ఉన్న సారాయిని మాత్రమే మీరు అమ్ముతున్నారా? మీరు సొంతంగా కాస్తున్నారు కదా. ఓహో, అంటే వాడిని ప్రతివాది చేస్తున్నావా? లేదు, వాదిని ప్రతివాదిని పిలిచి కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నాను. ఏం కాంప్రమైజ్? మీరు షాపులో అమ్ముకోవడానికి దొంగసారా కావాలి, పోచే అది సప్లై చేస్తాడు, పోచే బతకడానికి డబ్బు కావాలి. మీరు అది ఇవ్వండి, సమస్య తీరిపోయింది కదా. పోచే కూడా మీ వెంట ఉంటే మీకు బలమే కదా. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? అయింది. అయితే మనం ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. ఐ మీన్ బిజినెస్ మాట్లాడదామా? వాడు బయట సరుకు అమ్మడానికి వీల్లేదు. అలాగే లీటర్కి 9 రూపాయలు నేను ఇస్తాను. దానిలో కొంచెం మార్పు. ధర 9 రూపాయలే, దానిలో 1 రూపాయి కమిషన్. కమిషన్ ఎవరికి? నాకు. ఇది బిజినెస్ అని చెప్పానుగా. మీకు ఓకేనా? సరే. వరద, పోచేని పిలు. వాడు పిలుస్తున్నారు. మేము మాట్లాడుకుని విన్నావుగా. ఇష్టమేనా? మీ ఇష్టం. చూసే ప్రతి ఆడపిల్ల వెంట ప్రేమ పాఠాలు వలిస్తూ తిరిగే ఒక పోకిరి వెధవని నన్ను అనుకోవద్దు. నా మనసులో ప్రేమభావాన్ని రేకెత్తించింది నువ్వే. ఆ మాట ఎన్నోసార్లు నీకు చెప్పాను. ప్లీజ్, ఇప్పుడు నా స్నేహితులంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు అది ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఏవద్దు, మనం ప్రేమించుకుంటున్నట్టు మన ఫ్రెండ్స్ నమ్మించడానికి నాతో సినిమాకు వస్తే చాలు. నేను సినిమా చూడను. ఇది స్పెషల్ కేసు అనుకో. కాలేజ్ వదిలేలోపు నేను మీ ఇంట్లో వదిలేస్తాను. వద్దు. అలా వద్దంటే ఎలా రాదా? ప్రభాకర్, నేను పేద కుటుంబంలో పుట్టిందని. నేను డబ్బు గల ఇంటివాణ్ణి. నీ పేదరికాన్ని నేను పోగొడతాను. ఏం కావాలి నీకు? అలా వెళ్ళిపోతావేంటి? ప్రభాకర్, చేతులు వదలు. శారదా, శారదా. ఏమిటక్కా? టీ కొంచెం పాలున్నాయా? చెయ్యి ఖాళీ లేదు, కాసేపు ఆగిస్తాను. కాసేపాగా, నేను స్నానం చేయాలి. అక్క, నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? పాలు కావాలి. ఏమిటి మొహం వెలిగిపోతుంది? ఓ, ఇవాళ శనివారే కదా, మీ ఆయన వచ్చే రోజు. ఆయన వచ్చేసారు. నేను చెప్పినంతా విన్నారా? మొత్తం విన్నారు. మీ నాన్న ఎక్కడా? గేదెలకి మేత కొండానికి వెళ్ళారు. చాలాసేపు అయింది, ఒక్కోసారి అమ్మే వాళ్ళే ఉండరు. అదిగో కనిపించే ఇల్లే. నీకేమన్నా చెవుడా? నాన్నేరి. ఎవరు నాన్న? మా నాన్న. ఈ బస్తాలు ఏమిటి? బెల్లం. బెల్లం పోచే ఇచ్చి పంపాడా? అవును. అయితే ముందే చెప్పొద్దు, తీసుకెళ్ళు, అదే ఇల్లు. అక్కడ ఎవరు తెచ్చమని చెప్పారు? ఈ అమ్మాయి, ఈ పిల్ల. పట్టు. రా.
కూరోడు మన దగ్గర పనిచేయడానికి వచ్చాడు. ఇదిగో అక్కడ చాపను తీసుకుని ఆ గుడిసెలో పడుకో. సరే. నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నువ్వు ఇంట్లో ఉండి కూడా అటెండ్ చేయకుండా లేనట్లు చెప్పించావు ఎందుకు? అవును, నిన్నటి వరకు నా వెనక తిరిగి నిన్న ఆ రాత్రి వెనక పడ్డావు. అది ఊరక తమాషాకి. నా రియల్ లవ్ ఓన్లీ ఫర్ మేరీ జాన్ తోటి. ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత రాధని పెద్ద హీరోయిన్లా చూస్తున్నారు. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఓహో, అదే ఆ విషయం. సరే, తన సంగతి చూద్దాం. Look here, everybody. ఇది నన్ను కొట్టినా నేను తిరిగి కొట్టలేదు. కారణం, అందమైన వాళ్ళను నేను ఎప్పుడూ బాధ పెట్టను. వారేం చేస్తావు అని మీరు నన్ను అడగొచ్చు. చూడండి. నో, యు ఆర్ డిస్మిస్. 2000 మంది విద్యార్థులు చదువుకునే ఈ కాలేజీని నీలాంటి పోకిరి విధవలు పాడు చేయడానికి నేను ఒప్పుకోను. యు కెన్ గో. సార్, అది నో. ఐ వాంట్ టాలరేట్ దిస్. నువ్వు ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు పనిచేశావు. గెట్ అవుట్. బట్ సార్. గెట్ అవుట్ ఐ సే. డోంట్ షౌట్ మ్యాన్, నేను వెళ్తున్నాను. ఏ శీలవతి, నిన్ను తాగినందుకే ఓ రెచ్చిపోతున్నాడే. నువ్వు ఇక్కడే ఉండవుగా, బయటకు వస్తావు కదా. క్లాస్ రూమ్కి వెళ్ళమ్మా. ఏమైందిరా? డిస్మిస్ చేశారు. ఏంటి డిస్మిసా? రే ఊరుకోరా, ఆయన తమాషా చెప్పుంటాడు. కాదురా, ప్రిన్సిపల్ నన్ను బయట గెట్టేశాడు. ఇది చాలా చిన్న విషయం, డిస్మిస్ చేయాల్సిన పని లేదు. ఈ విషయాన్ని మనం వెంటనే ప్రిన్సిపల్ గారి దగ్గర తెలుసుకోవాలి. విద్యార్థుల ఐక్యత, 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 విద్యార్థుల ఐక్యత. ఎక్కడ స్టూడెంట్ సార్? ట్రాఫిక్ ఆఫీసరా? ఎస్పీ కూడా లేరు. సరే, నేను వస్తున్నా. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. సస్పెండ్ చేసిన వాళ్ళనే, సస్పెండ్ చేయాలి. 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 నశించాలి, నశించాలి పోలీసులు, నశించాలి, నశించాలి, నశించాలి పోలీసులు, నశించాలి, నశించాలి, నశించాలి పోలీసులు, నశించాలి. రే, ఆయన ఫేస్ కట్ చూసామంటరా? ఈ దెబ్బతో సినిమాలో వేషం వేసుకోవచ్చు. తీసేయాలి.
సార్ సార్ ఆ బండి మాత్రం వెళ్ళండి సార్. ఆ బండిలో ఉన్న అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. దయచేసి అలాగే వదలండి సార్. అదిగో పోలీసులు వచ్చారమ్మా, త్వరగా పంపించేస్తారు. తప్పకండి తప్పకండి, ఈ బండిని మాత్రం వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వండి. ఈ బండిలో గర్భిణి స్త్రీ ఉంది, వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వండి ప్లీజ్ వెళ్ళనివ్వండి ప్లీజ్ తప్పకండి. చెప్పేసి మిగినయా దారి వదలండి వెళ్ళనివ్వండి. Alexander, what blunder you have committed? వాళ్ళు స్టూడెంట్స్ అని మీకు తెలీదా? నడి రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నాను సార్, అంతే. తప్పెవరిదైనా ఈ లాఠీ చార్జీకి సమాధానం చెప్పాల్సిందే నేను. విద్యార్థులను కొట్టామని చెప్పి ఐజీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ నన్ను పట్టుకుని తిడుతున్నారు. వాళ్ళు రాళ్లు విసిరిన విద్యార్థుల గురించి కానీ, దెబ్బలు తిని హాస్పిటల్లో పడి ఉన్న పోలీసుల గురించి కానీ అడిగారా సార్? యూ హావ్ నో రైట్స్ టు ఆస్క్ సచ్ క్వశ్చన్స్. Yes sir, but I have right to protect my subordinates as an officer. పోలీసులు కూడా మనుషులే సార్, దెబ్బలు తగిలితే వాళ్ళ ఒంట్లోంచి కూడా రక్తం వస్తుంది సార్, వాళ్ళకి నొప్పి పుడుతుంది సార్, వాళ్ళ ప్రాణాలకు కూడా విలువ ఉంది సార్. దయచేసి నన్ను క్షమించండి. మిస్టర్ వేణు, మీరు సాధారణమైన మనిషి కాదు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రభాకర్ లాంటి చెడ్డ విద్యార్థిని ఇక్కడ చేర్చుకోమని మీలాంటి వారు మమ్మల్ని అడగడం మంచిది కాదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చేర్చుకోగలను. ఆ కుర్రాడి భవిష్యత్తు నాశనం కాకుండా నేను టీసీ ఇచ్చి పంపిస్తాను. టీసీ తీసుకోవడం కోసం కాదు, ప్రభాకర్ని తిరిగి చేర్చుకోమని చెప్పడం కోసం నేను వచ్చాను. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నన్ను బలవంత పెట్టద్దు. సరే, మీ భార్యని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని విన్నాను, ఆవిడకి ఏమైంది? ఆపరేషన్ కోసం ఓ కిడ్నీ ఫెయిల్ అయింది. పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అందరూ ఇక్కడే ఉన్నారు. పెద్దవాడు ఇంజనీరింగ్ కాలేజ్, చిన్నవాళ్ళిద్దరు ఉమెన్స్ కాలేజీ. ఓహో, ఈ పరిస్థితుల్లో మీకు ఉన్నట్టుండి ట్రాన్స్ఫర్ కనుకొస్తే, అందులోనూ ఏ మారుమూలకో కనుకొస్తే మీకు చాలా కష్టమవుతుంది కదా? ట్రాన్స్ఫరా? మై గాడ్, ఏమిటి మీరు అనేది? అవును, అలా జరగకూడదనే నేను చెప్తున్నాను. ఏంటి? ప్రభాకర్ని అలౌ చేయండి. ఓ, బెదిరిస్తున్నారన్నమాట? అవును, ప్రభాకర్ డిస్మిస్ ని మీరు వాపస్ తీసుకోకపోతే. లేకపోతే 24 గంటల్లోగా మరో ప్రిన్సిపాల్ ఇక్కడ ఛార్జ్ తీసుకుంటారు. అది మీరు చేయగలరు, కారణం మీ చేతిలో అధికారం ఉంది. కానీ ప్రభాకర్ డిస్మిస్ క్యాన్సిల్ చేయించడం మీ వల్ల కాదు, అది మీ చేతిలో. మిస్టర్ వేణు, యూ మే గో నౌ ప్లీజ్. విద్యార్థుల ఐక్యత, 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 విద్యార్థుల ఐక్యత. పెట్టుకోకండి పెట్టుకోకండి, విద్యార్థులతో పెట్టుకోకండి, పెట్టుకోకండి పెట్టుకోకండి, విద్యార్థులతో పెట్టుకోకండి. ఏంటి, నేను సస్పెండ్ చేసిన దాన్ని ఎవరు అనుమతితో నువ్వు పనిలోకి దించావు? ఏదో బతుకుతోంది, వదిలేయండి. నీకు తెలీదు నేను కళ్ళు తాగేదాన్ని చేయబడిన అలా చేశాన్ని యూనియన్ ఆఫీసర్ కంప్లైంట్ చేసింది. పోనీ గిట్టయ్యా, ఏదో పనికి వచ్చింది కదా చేసుకొని.
నేను ఒప్పుకోను, నువ్వు రావే బయటికి. ఏయ్, రావే పోవే అన్నావంటే నా చేతిలో కొడవలుంది, జాగ్రత్త. అంతవరకు వచ్చావు నువ్వు, చూస్తానే నీ కొడవలు. మీ అంత చూస్తానే. మీరే ఇదంతా చేయించారు, నాకు ఎదురుగా వీళ్ళందరినీ తయారు చేశారు. అవునరా, నేనే వీళ్ళని ఇలా తయారు చేశాను. నా తడాక ఏమిటి చూపిస్తాను. ఆగరా, ఇంతకాలం పని లేకుండా కష్టపడే వాళ్ళని దోచుకుంటూ బతుకుతున్నావు. ఇకనైనా అది మాని పని వాళ్ళకి రోషం ఉంటుందిరా. ఇక మీద నీ ఆటలు కట్టి పెడితే మంచిది. రాధా, నువ్వు కెమిస్ట్రీ రికార్డు ఇవ్వలేదా? సార్ లేరే. ఎవరు చెప్పారంటే సార్ ల్యాబ్ లో ఉన్నారు, వెళ్ళి ఇవ్వు. శశి, నువ్వు వెళ్ళు, నేను బుక్ ఇచ్చేసి వస్తాను. నేను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తాను, వచ్చే. అమ్మాయి చచ్చిపోయింది, పోలీసులు వెతుక్కుంటూ వచ్చేలోపే వాడిని తప్పించాలి. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి సార్. కాస్త పనుండి వచ్చాను. నువ్వేంటి ఇలా వచ్చావు? నేను ఇక్కడ పోచుంటాను. మీరు ఇంటికొస్తారా? ఎవరిని చూడడానికి? నువ్వు వెళ్ళు. ఇవాళ ఎలా జరిగింది పూజ? ఏ పూజనా? అందులో మీకు నమ్మకం లేదుగా. ఈ విశ్వాసం నన్ను కాపాడదులే. అనవసరంగా మాట్లాడకండి, ఇదిగోండి బొట్టు పెట్టుకోండి. అక్కడ పెట్టు. వద్దు, నిన్నట్లాగే పారేస్తారు, నేనే పెడతాను. వద్దు పెడతాను, వద్దని చెప్తున్నాను కదా.
శ్రీదేవి, ఈ స్వతంత్రం ఒక్కోసారి మనల్ని మనమే నియంత్రించుకోలేని పరిస్థితికి తెస్తుంది. వద్దు, ఇది ప్రమాదం. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న వాడి వల్ల అటువంటి అపాయం జరిగినా నేను సహిస్తాను. శ్రీదేవి, పోలీసులకు భయపడి ఇంట్లో వాళ్ళు కూడా గట్టి వేసిన నాకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లిది. ఇక్కడ నేను ఎలాంటి తప్పు చేయకూడదు. నాకు నువ్వంటే ఇష్టం లేకపోలేదు. ప్రేమ బంధాలను ఆరాధించేవాణ్ణి నేను, కానీ వివాహము కుటుంబ జీవితము కాదు. వాటన్నిటికీ మించి కొన్ని లక్ష్యాల కోసం బతుకుతున్నవాణ్ణి నేను. నేనెప్పటికీ వాటికి అడ్డురాను. మీకోసం ఏమైనా సహిస్తాను. వద్దు శ్రీదేవి, నా వల్ల నువ్వు కష్టపడద్దు. కరణగారు వచ్చారు. ఏంటి? పోలీసులకి ఏదో అనుమానం వచ్చింది. మిమ్మల్ని ఈ చోటు నుండి మార్చాలని నిర్ణయించాం. త్వరగా బయలుదేరండి, తెల్లారిలోగా కాలువ కటువైపు వెళ్ళాలి. చూయొద్దు. చీకట్లో పాములేమన్నా ఉంటే? వద్దు. మిమ్మల్ని ఆ రోజు పోలీసులు బాగా కొట్టారు కదా. అంతకంటే నాకు బాధ కలిగించిన విషయం ఆ కరుణ చేసిన ద్రోహమే. మన వాళ్ళు వాణ్ణి ఊరికే వదిలిపెట్టరు. వద్దు, వాడి సంగతి నేనే చూస్తాను. బయటికి వెళ్ళనివ్వు. కామ్రేడ్. అవునరా, కంటికి రెప్ప వేయకుండా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నది ఈ నిమిషం కోసమే. వద్దు శ్రీదేవి, నన్ను విధవరాలు చేయకు.
ఎందుకమ్మా ఆపేశావు? బయట వారికి అనుమానం వస్తుంది బాబు. నాకు బాగా విసుగ్గా ఉందమ్మా, నేను అప్పుడే చెప్పాను ఢిల్లీకో బాంబేకి వెళ్తానని. చూడండి, వాడింటి పరిస్థితులను తప్పించుకోండి. మీరు అటు వెళ్ళండి సార్, మీరు నాతో రండి. చూడు, ఒకసారి నీ భర్త నేను క్షమించాను, నన్ను మోసం చేశాడని. కానీ నీ కొడుకు చేసిన తప్పు ప్రభాకర్ తండ్రి. మేము అతను జామీన్లో తీసుకెళ్ళడానికి. జామీన్ కోర్టు నుంచి తీసుకోండి. అయితే వెంటనే కోర్టులో హాజరుపరచండి. ఎప్పుడు హాజరుపరచాలో నాకు తెలుసు. మీరు తలుచుకుంటే ఇదిగో, ఇక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏఎస్పీ గారు విచారణకు రాబోతున్నారు. మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలి. ఆయన కొట్టడం గిట్టడం ఏమీ చెయ్యరు, అన్ని ప్రయోగాలే ఎన్నో రకాలుగా. వినపరంగా తెలుసా మీకు, ఒక హత్య కేసులో వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి 3 రోజుల పాటు ఎంత కొట్టి అడిగినా నోరిప్పలేదు వాడు. ఏఎస్పీ గారు వచ్చారు, వాడి పని పట్టారు. ఈ స్టేషన్ అంతా ఇనపరంగయ్య కేకలతో అదిరిపోయింది. ఏఎస్పీ గారు ఒక్కో ప్రయోగానికి ఒక్కోసారి అదిరిపోయింది. చివరికి సూది ప్రయోగం ఉంది చూశారు, ఓ తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. లైన్ నిలబండి, వరుసగా నిలబండి, వెనక్కి వెళ్ళు, సరిగ్గా నిలబడు. ఏయ్ నీ సరిగ్గా చెప్పరా, వెళ్ళు. Oh, my God.
వీళ్ళకి భోజనం ఏమైనా తెప్పించాలి సార్. అయితే వీళ్ళకి ఏదైనా మంచి ఫుడ్ తెప్పించు సార్. మీకు ఫోన్. ఎవరు? ఎస్పీయా? లేదు సార్, హైదరాబాద్ నుంచి లైటింగ్ కాల్. ఎవరా పిల్లలు, మీరు మధ్యాహ్నం ఏం తింటారు? చేపల కూర లేకపోతే కూడ ఏదైనా ఒక్కటే చెప్పాలి. రోటీ. ఎఫ్ఐఆర్ రాయలేదు, విచారణ మొదలు పెట్టా సార్. సార్, అవును ప్రభాకరే వాణ్ణా సార్. సార్ సార్, అది ఎస్ సార్. ఆ గుంపులో ప్రభాకర్ను పిలు. ఎస్ సార్. నేను మా అబ్బాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. తీసుకెళ్ళండి. అయితే మేం బయలుదేరుతాం సార్. ఈ కేసులో ప్రధాన ముద్దాయి ప్రభాకర్ని ప్రాణాలు పణంగా పెట్టి పట్టుకున్నాను సార్ నేను. అయినా విచారణ కూడా చేయకుండా వాడిని వదిలేయమండం ఏంటి సార్ ఈ న్యాయం? వాళ్ళ నాన్న లక్షాధికారి, అదే న్యాయం. ఇలాంటప్పుడు మనశ్శాంతితో ఎలా పనిచేయగలం సార్? మనస్సాక్షి, కీప్ ఇట్ ఇన్ యువర్ పాకెట్, లేదంటే ఈ యూనిఫామ్ తీసేయి. సార్, మీరు చెప్పేది మనస్సాక్షిని జేబులో పెట్టుకుని ఉద్యోగం చెయ్యి, లేదంటే యూనిఫామ్ తీసేసి బయటకు వెళ్ళిపోమనేగా. అలెగ్జాండర్, చెప్పినట్లు చేయండి. మీది ఇంకా చిన్న వయసు, బీ ప్రాక్టికల్. నువ్వు బాగా చదువుకోవాలి, చదువుకొని గొప్పవాడి అవ్వాలి. రే శశి అవతారం చూసారా? చేతిలో టిఫిన్ బాక్స్, పుస్తకం, వీడికి ఏమైందిరా? ఎక్కడికి సార్? రే సినిమాకి వెళ్దామా? నేను ఎక్కడికి రాను, చదువుకోవాలి. ఆహా, అయితే మేము నేర్పిస్తాం రా. రారా సురేష్ చేతులు. రండ్రా.
వదినా వదినా, దుబాయ్ నుంచి అన్నయ్య వస్తున్నాడు, ఇప్పుడే లెటర్ వచ్చింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను చెప్పేది అబద్ధం అయితే లెటర్ చూడు. నానా నానా, సలీం అన్నయ్య వస్తున్నాడు. ఎప్పుడు? ఎప్పుడని రాయలేదు, కానీ బయలుదేరతానని రాశాడు. నిజమా? మనసు దోచిన గానా ముద్దు ఒకటి ఇస్తావని నేనెన్ని నాళ్ళని చూడాలే నా ప్యారి, ముద్దివ్వవే ఒకసారి ప్యారి, ముద్దివ్వవే ఒకసారి పరువాలా ముద్దు గుమ్మ ఇస్తావా మురిపాలే. నీ చిరునవ్వును ఎక్కడ ఉన్నా మరువగలేనే ఓమైనా, దుబాయి వెళ్ళిన నా మనసేమో నీ దగ్గరే ఉంటుందిలే. నీ చిరునవ్వును ఎక్కడ ఉన్నా మరువగలేనే ఓమైనా. నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను దుబాయ్ వెళ్ళినప్పుడు నిన్ను తీసుకువెళ్ళలేదు, నాన్న వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకెళ్తారులే. బాబు సలీం, కబీర్, బషీర్, సలీం వచ్చాడు. నువ్వు ఆటోలో వచ్చావా? ఏ ఫ్లైటో చెప్పుంటే నేను కారు పంపించేవాడిగా. అన్నయ్య, నేను అడిగిన వీడియో కెమెరా తెచ్చావా? నీ లగేజ్ ఎంత ఇది? ఏం మాట్లాడవేంట, ఎందుకు అలా ఉన్నావు, ఏం జరిగిందో చెప్పు. బాబా, నా ఉద్యోగం పోయింది. వాళ్ళు నన్ను పంపించేశారు. ఏ అల్లా, ఏమిటిదంతా? మూడు నెలల క్రితం నా కాంట్రాక్ట్ అయిపోయింది, క్వార్టర్స్ తిరిగి తీసుకున్నారు. తర్వాత కొంతకాలం ఒక ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను. ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల తిరిగాను. తరువాత ఒకరోజు సినిమాకి వెళ్ళి వస్తుంటే నన్ను పోలీసులు పట్టుకున్నారు. 2 నెలలు జైల్లో. నా అలాగే ఓ 40 మంది దాకా ఉన్నారు జైల్లో, అందరూ మన ఊరి వాళ్ళే. చివరికి వాళ్ళందరినీ ఇక్కడికి పంపేశారు. పోయిన శుక్రవారమే బాంబే చేరుకున్నాను. అక్కడి నుంచి ట్రైన్లో ఇక్కడికి వచ్చాను. ఇక ఎప్పటికీ దుబాయ్కి వెళ్ళడం కుదరదు. ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఇక్కడికి వచ్చారు, నాకు అదే సంతోషం. ఏది ఎలా ఉన్నా మీరు
మీరికి ఇక్కడే ఉంటారుగా. ఇప్పుడు అడుగుతున్నాను, ఇవో మాకిప్పుడే న్యాయం కావాలి. వీడు దుబాయ్కి పంపిస్తానని చెప్పి మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బుని వెంటనే ఇవ్వాలి, లేకపోతే వీడి ఇక్కడే తవ్వి పాతి పెడతాం. ఓహో, అయితే అలాగే జై, చంపు. కృష్ణ నా కొడుకు, ఇదిగో కెట్టమూర్తి గారా, నరకడాలు సంపడాలు వద్దండి. ఇల్లు అమ్ముకొని మా అబ్బాయిని దుబాయ్ పంపిస్తానంటే ఈ దైత్యుడికి 15,000 ఇచ్చానండి దుబాయ్ పంపడానికి. 15,000? నాకు 10,000 ఇచ్చారు. 15,000 నేను లెక్క పెట్టి ఈ కిట్టయ్య చేతికి ఇచ్చాను. నువ్వు నాకు 10,000 కదా ఇచ్చింది. 5,000 నా కమిషన్. అంటే ఎంగిలాకుడు కాసు పడే కుక్కవయ్యావు నువ్వు కూడా, అంతేగా? యోగ్యుడివే. వీడు ఎంతటి అయోగ్యుడో మన ఊళ్ళో వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. ఇలా చూడండి, ఇది పరిష్కారం కావాలంటే 2 దారులున్నాయి. 1, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. అయ్యో పోలీసులు వద్దండి, మాకు డబ్బు వచ్చేస్తే చాలు. అయితే వాళ్ళకు 1 వారం టైం ఇవ్వండి, ఆ తర్వాత నేను దీనికో సర్దుపాటు చేస్తాను. ఏంటి, సరేనా? సరే, మీరంటే నమ్మకం ఉందండి మాకు. అయితే ఇక మీరు వెళ్ళండి. సలీం ఇంట్లో లేడేమిటి? నేను ఇంట్లో ఉండి ఏం లాభం? ఇది చూడండి, గత 4-5 ఏళ్లుగా నేను పంపిన డబ్బుకి లెక్కలు. ఇది సంపాదించడానికి నేను రాత్రి బౌళ్ళు ఎంత కష్టపడ్డానో వీళ్ళకి తెలీదు. 800,000 పంపించుంటాను, ఇప్పుడు 2,000 ఉన్నాయి. అది చాలదని ఈయన ఎన్ఓసి ఇప్పిస్తాని ఊళ్ళో వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు అదంతా ఏమైంది? ఇంట్లో ఖర్చులుండవా ఏంటి? ఇంటి ఖర్చుల గురించి నువ్వు మాట్లాడుకో. నువ్వు పేకాడడానికి, తాగుడు తాగడానికి, ఊళ్ళో వాళ్ళందరికి పోసుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టావు కదరా. అవన్నీ సరే, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి 1 వారంలోగా వాళ్ళ డబ్బు ఇచ్చేయాలి. దానికి దారేంటో చెప్పరా మజీద్. నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు ఉన్నది సలీం పేరున కొన్నది 15 సెంట్ల స్థలం. అది ఇప్పుడు 2 రెట్లు ఎక్కువైంది, 18. నోరు మొయ్యరా, ఇక వాడుకుంటూ ఉన్నది అదే, అది కూడా కాజేయాలనా? మరి నేను ఎక్కడి నుంచి డబ్బు తేను? నువ్వెక్కడి నుంచి తేనక్కర్లేదు, అది అమ్మే. సలీం సంపాదించిందంతా పోయింది కదా, ఇంకా అది మాత్రం ఎందుకు మిగలాలి? నువ్వు ఎవరిని తిరుగుతున్నావురా? ఎల్లకాలం డబ్బు పంపించే ఆవు అని వీళ్ళందరూ అనుకున్నారు, ఎప్పుడూ అలాగే ఉంటుందని నువ్వు అనుకున్నావు. అంతే, కష్టపడి నువ్వు సంపాదించిన డబ్బు రేపటి అవసరాలకు కావాలని, ఎక్కడైనా దాచిపెట్టాలని నీకు అనిపించలేదు. అలా అనుకుంటే నీకు పరిస్థితి వచ్చేదే కాదు. ఇది నీ ఒక్కడి అనుభవమే కాదు, నీలాగా 1,000,000 మంది ఇక మీదట గల్ఫ్ నుంచి రాబోతున్నారు ఉద్యోగాలు పోగొట్టుకుని. అది చాలా తక్కువ, ఇది మామూలు మీటింగ్ కాదు, రూలింగ్ పార్టీ సంయుక్తంగా జరిపించే ఒక బల ప్రదర్శన. కనీసం 25,000 ఇవ్వాలి. 25,000 రూపాయల? అది మీకేం నష్టం కాదు. ఈ ఏరియాలో మొత్తం సారా షాపుల్ని, బ్రాండీ షాపుల్ని దక్కించుకుంది మీరే కదా. ఎంత హీనంగా లెక్కేసుకున్నా 10,000,000 మంది దాకా ఇక్కడికి వస్తారు. ఆ రోజు మీ వైన్ షాపులో వచ్చే లాభంలో ఓ చిన్న ఉంటే కదా నేను అడిగింది. 10,00,000 మంది ఇక్కడికి వస్తారా? ఇంకా పెరుగుతుందేమో గానీ తగ్గదు. ఉన్నట్టు నాకు సారా కావాలంటే నేనేం చేయాలి? అంత సారా కాసి దింపాలంటే మాట్లా. అదంతా అయ్యగారితో చెప్పుకో రా. 10వ తారీఖు ఇక్కడ మీటింగు. ఆ రోజు స్పిరిట్ తయారు చేస్తే ఏంటి లాభం? లారీలో సరుకు పంపించాలి, వెంటనే మీరు క్లియరెన్స్ తీసుకోవాలి. ఏంటే సరిగ్గా చెప్పు, తర్వాత మాట్లాడతావా? వద్దు, వీళ్లతో చస్తున్నాను. స్వామి, మన దగ్గర సరికెంత ఉంది? ఒరిజినల్ 3,000 లీటర్లు స్టాక్ ఉంది.
ప్రతాప్ సార్, నువ్వు లారీ తీసుకుని తీసుకుని వెళ్ళాలి. అలాగే సార్. రేపు పొద్దుటికల్లా ఏ దిక్కుమాలను సరికైనా సరే దొరికిందంతా తీసుకు. వరద, నువ్వు హైదరాబాద్ దాకా వెళ్ళాలి. మన కృష్ణారెడ్డి ప్లేస్ లో మెడికల్ కాలేజ్ నుంచి వేలల్లో తీసుకున్న స్పిరిట్ చాలా మొత్తం ఉండాలి. అదేమన్నా కానీ నువ్వు అవన్నీ రెడీగా ఉంచాలి. బ్లెండ్ చేయాలి. నువ్వు కాసిన సారా వాటిలో కలిపితే చాలు. ఎంత కలపాలో నేను చెప్తాను. అవును, నా టిఫిన్ బాక్స్ ఏది? మీకు ఇష్టమైన గోంగూర పచ్చడి చేశాను, మొత్తం అంతా తినేయాలి. అలాగే. అమ్మ దగ్గరికి నేను ఇప్పుడే వస్తాను. అరే, మీరా బావ గారు? ఈ తాతయ్య మర్చిపోయావా? లేదు. ఇదిగో నీకు ఆ క్యాడ్బరీ తేవడానికి ఈ తాతయ్య దగ్గర అంత డబ్బు లేదమ్మా. అది ఇప్పుడు అన్ని మిఠాయిలు తింటోంది. కబీర్ గురించి ఏమన్నా విషయం తెలిసిందా? ఎవరు కనుక్కుంటారమ్మా. ఓ విధంగా వాడిక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. వాడైనా బతికిపోతాడు. సలీం, అద్దె బాకీ కట్టమని మనకి నోటీస్ వచ్చినప్పుడు మీ అన్న ఉన్నవి లేనివి అమ్ముకొని భార్యాబిడ్డలను తీసుకుని ఊరెళ్ళిపోయాడు. అది చెప్పడానికి నేను వచ్చాను. బావగారు కూర్చోండి. ఏమ్మా, నువ్వు వెళ్ళి ఛాయ్ తీసుకురా. నేను వెళ్ళాలమ్మా. పెడతాను. ఎక్కడికి వెళ్తున్నారు? తెలియదురా. ఆ అల్లా నాకు ముగ్గురు బిడ్డలనిచ్చాడు, కానీ నే పడుకునే దర్గాలోనే. నేను వెళ్ళొస్తా. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. సలీం మిమ్మల్ని వదిలిపెట్టి బయటికి రాలేదు. బషీర్ వల్లే ఇక్కడికి వచ్చాడు. ఇక నుంచి మీరు ఇక్కడే ఉండాలి. బాబా, మీరు మాతోనే ఉండాలి. ఆయన ఉంటారు కానీ నువ్వు వెళ్ళి ఛాయ్ పెట్టమ్మా. రండి బాబా, రండి. ఎవరు అక్కడ? జాకి తీసుకురండి. అక్కడ ఎయిర్ కండిషన్ లేకుండా ఒక్క కారు కూడా ఉండదు. కానీ రిపేర్కి వర్క్ షెడ్కి వస్తే నిప్పులా ఒకటే వేడి. ఆ స్పాండ్ లైవ్ ఇలా చూడమ్మా. రేపు ఉదయం నేను రావడం ఆలస్యమైతే పాలు మన కుమార్కి ఇచ్చి పంపించు. ఆపు ఆపు ఆపు. ఏంటండి, ఎక్కడికి గొడుగు తీసుకుని వెళ్తున్నారు? రాజమండ్రి సంతకి. ఓ గేదెని బేరం చేయడానికి. మీరు కచేరీ చేసి వస్తున్నారా? అక్కడి నుంచి వస్తున్నాను. వెళ్ళొస్తాను. నువ్వు పద. పోచయ్య, వీలైనంత తొందరగా సమీపించాలి. ఇక్కడ నువ్వు ఇక్కడ పెట్టు. ఇటు. మరియా. ఈ అబ్బాయి ఎవరు? అయ్యా, నీకెందుకే? అయ్యగారు చెప్పారు, నువ్వు పోయి చూడు ముందు. Thank you.
దాన్ని పెళ్లి చేసుకోరా. నేను ఈ బత్తిలో ఏ పిల్ల తండ్రి లేకుండా బిడ్డను కలలేదురా, పెళ్లి చేసుకో దాన్ని. చంపేస్తారు వాడే, నా కూతురికి ద్రోహం చేసిన వాడే నరికి పారేస్తాను. గొడవ పడకండి, ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. ఇంకా పరువు తీసుకుంటారా? ఎందుకు మించి ఇంకేం పరువు పోవాలయ్యా? నా పరువు అంతా పోయింది. ఊరు పేరు తెలియని వాడికి నా కూతురు అడుగుతావో నువ్వు? అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? నువ్వెవరైతే నాకేటయ్యా, ఊరు పేరు తెలుసుకుని నీ కూతురు వాడిని ఇంట్లోకి రమ్మందా? నువ్వు ఒప్పుకోలేదనుకో, అది ఆయన తీసుకొని లేచిపో, తెలుసా నీకా? అయ్యో దేవుడా. చూడండి, ఇక ఏడ్చి ఏం లాభం? జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. అది ఆలోచించానయ్యా, ఏడుస్తున్నాను. మా కులంలో ఆడపిల్లకి పెళ్ళంటే ఎన్ని ఖర్చులో తెలుసా మీకు? నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదయ్యా. డబ్బులు లేవని మీరేం దిగులు పడకలేదు. మీ అమ్మాయి పెళ్లిది ఈ బస్తీలో ఉన్న మేమందరం జరిపిస్తాం, ఏమంటారు? అవునవును. మీటింగ్ ముందే సరుకులు షాపుల్లో చేర్చాలి. పోచయ్య సరుకు ఇంకా రెడీ కాలేదు. ఎవరితో పెళ్ళట వాడు ఆ పనిలో ఉండిపోయాడు. నువ్వైనా వాడి దగ్గరికి వెళ్ళి ఎంత సరుకు చేర్చాలో అంత చేర్చు. అన్ని త్వరగా బండి ఎక్కిందంట్రా, త్వరగా. ఒరే అది అక్కడే ఉంచు, పెళ్లి కోసం ఉంచాను. ఏ పెళ్లి లేదేం లేదు, బండి ఎక్కించు. పెట్టరా అక్కడ. నువ్వు ఇక్కడే ఉన్నావా? అది వదిలేరా, మిగిలి వెళ్ళి పెట్టు. రోడ్డు బ్లాక్ అవ్వకూడదని అన్నాను. ఎన్ని షాపులు చేర్చాలో తెలుసా? కూతురు అదృష్టవంతురాలు. అన్ని కులాల వారు కలిసి చేసిన ఇటువంటి పెళ్లి ఇంతవరకు జరగలేదు, చాలా సంతోషం. ఇక్కడ శాంతి భద్రతలు లేవని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షం వారికి మేము ఒక్కటే విన్నవిస్తున్నాం, అందుకు కారణం మీరు మాత్రమే. కట్టుదిద్దం చేయడానికి పోలీసులు పెడితే పోలీసులు దౌర్జన్యం అని అంటారు. ఎవడ్రా ఇక్కడ స్టేజ్ మీద ప్రసంగం ఇచ్చేది? ఓ సోది చెప్పేస్తాడు. ముందు వాడు నా పను లేదంటే వాడు నోరు నొక్కేస్తారు. ఇక్కడ అందరూ తీసుకున్నప్పుడు మీరు కూడా తీసుకోరా. వద్దు, మనకు ఇది పనికి రాదు. అయితే వద్దురండి, ఇది వరకు తాగరా, తాగరా. సంబరం ఇది నవ్వులు విరబూయవలే, నవ్వులు విరబూయవలే. సంబరమిది ఏలే నూరెళ్ళ పంటేలే, సంబరమిది ఏలే
నువ్వెలా పంటేలే ఇద్దరి బ్రతుకులలో ఇంకా నవ్వులు విరబూయవలే, నవ్వులు విరబూయవలే. మనము హాయిగా చిందులు వెయ్యాలింక పెళ్ళి జరిగిన వేళ దీవించి తీరాలంట. మనము హాయిగా చిందులు వెయ్యాలింక పెళ్ళి జరిగిన వేళ దీవించి తీరాలంట. మనము హాయిగా చిందులు వెయ్యాలింక పెళ్ళి జరిగిన వేళ దీవించి తీరాలంట. అబ్బాయేమో ఈ అమ్మాయి వెంట పడ్డాడు, ఈ అబ్బాయేమో ఒకటై ఉండాలి మీరెప్పుడు కలలోనైనా విడిపోకుండా, ఒకటై ఉండాలి మీరెప్పుడు కలలోనైనా విడిపోకుండా. చిలక గోరింకల్లాగా ఉండాలి, చిలక గోరింకల్లాగా ఉండాలి. ఆశల పల్లకీలో మీరిద్దరు సాగుతూ నూరెళ్ళు నిండుగా ఉండాలి. ఓ ఆశల పల్లకీలో మీరిద్దరు సాగుతూ నూరెళ్ళు నిండుగా ఉండాలి. మెడికల్ కాలేజీకి ఒకసారి కనెక్ట్ చేయండి. హలో, ఎస్ సార్, ట్రంకా రాజమండ్రి నుంచి. అవును, చాలా విచారంగా ఉంది. చనిపోయిన వారు ఎంతమందో తెలియడం లేదు. చూసారా,
కల్తీ సారా తాగి 2086 మంది మరణం. సార్ లోపల గడేస్తుంది. ఇక్కడ ఎవరికి ఇతను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ పెట్టలో ఇది దొరికింది. రాజగోపాల వర్మ ఒకటై ఉండాలి మీరెప్పుడు కలలోనైనా విడిపోకుండా ఆశల పల్లకిలో మీరిద్దరు సాగుతూ నూరెళ్ళు ముందుగా ఉండాలి. ఆరుగురు ఆడపిల్లలే కదా, ఈ మగపిల్లన్నైనా నేను పెంచుకుంటాను. దేశంలో ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి, అయినా విమానంలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గిందా ఏంటి? అదే విధంగా సారా తాగి కొందరు చచ్చారని నా షాపులో వ్యాపారానికి ఏ కొరత లేదు. అయ్యా తీసుకోండా. ఏంటి? ఏఎస్పి గారు వచ్చారండి. వస్తున్నాను చెప్పు. ఎస్ ఎవరు చెప్పారు? అబ్బే లేదు, నేను ఢిల్లీకి వెళ్ళలేదు, నేనెవరికి భయపడను. సరే సరే ఉండనా, ఇక్కడికి ఒక విజిటర్ వచ్చాడు. ఏ అమ్మాయే కాదు, మగాడే, ఒక పోలీస్ అతను. సరే మిస్టర్ కర్ణోకర్, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఓహో, మీరు నన్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్. చదివి చూడండి. ఈ కోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా మీరు నన్ను అరెస్ట్ చేస్తారా? లేదు, ఈ కేసుకు సంబంధించి మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేయకూడదనే కానీ ఈ నేరానికి గాను మీ మీద చర్య తీసుకోకూడదని ఇందులో రాసి లేదు. మిస్టర్ కరుణాకర్, 2000 మందికి పైగా ప్రాణాలు తీసుకున్న సారా కేసు విషయంలో గవర్నమెంట్ బాధ్యత అప్పగించిన స్పెషల్ ఆఫీసర్ని నేను. మీరెవరైతే నాకేంటి? సారా నేను తయారు చేసింది కాదుగా,
గవర్నమెంట్ సప్లై చేసిందేగా, దాన్ని తాగి ఇక్కడ జనం చచ్చిపోతే అందుకు పూర్తి బాధ్యత గవర్నమెంట్దే. సిబిఐ అధికారి రాజగోపాల్ వర్మ పర్సనల్ డైరీ ఇది. మీరు దొంగసారా కాసే చోట ఆయన 6 నెలలుగా పనిచేస్తున్నట్టు ఇందులో ఉంది. అలాంటి వాడు ఎవడు నా దగ్గర లేడు. ఆయన ఆఫీస్ నుంచి జీతం తీసుకున్న ఓచర్లన్నీ నా దగ్గర ఉన్నాయి. మెడికల్ కాలేజీలో శవాలను శుభ్రపరిచే స్పిరిట్ ని మీరు కొన్నారని రుజువు ఉంది. అలా చేయడానికి మీకు సిగ్గుగా లేదు? అది మీరు నాటుసారాలో కలిపి అమ్మారని పోచయ్య మరణ వాంగ్మూలాన్ని నేను రికార్డు చేశాను. అది తాగే ఇంతమంది చనిపోయారు. ముందస్తు బెయిల్ తీసుకుని నా నుంచి తప్పించుకున్న చట్టం నుంచి మాత్రం ఎప్పుడూ తప్పించుకోలేవు. సార్, నన్ను అరెస్ట్ చేయద్దు సార్, నన్ను కాపాడండి సార్, నన్ను రక్షించండి సార్. ఇదెంత? 2 లక్షలు. 2000 మంది ప్రాణాల విలువ. చాలకపోతే ఇంకా. మిస్టర్ కరుణాకర్, ఈ నోట్ల కట్లను తీసుకెళ్ళండి. సార్, అది తీసుకెళ్ళండి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మీరు తయారు చేసిన ఎఫ్ఐఆర్ లో కరుణాకర్ పేరు కనిపించడం లేదు. నా విచారణ బట్టి అతను నేరస్తుడు కాదు. వాట్ డు యు మీన్? అయితే పోచయ్య మరణ వాంగ్మూలం? అది నేనే గారు రికార్డ్ చేసింది. ఆ మరణ వాంగ్మూలంలో పోచయ్య దాని గురించి ఏం చెప్పలేదు. యు ఆర్ లయింగ్. నిజం దాచిపెడుతున్నారు. ఇదేం న్యాయం? కరుణాకర్ లక్షాధికారి, అదే న్యాయం. సత్యాన్ని ధర్మాన్ని రక్షించడానికి ప్రాణాలని ప్రాణంగా పెట్టిన వాడిని నేను. కానీ నాకు దక్కిన ఫలం మీతో సహా పై ఉద్యోగులందరి పనిష్మెంట్ మాత్రమే. నేను అరెస్ట్ చేసిన ముద్దాన్ని లాకప్లో పెట్టిన మరుక్షణమే అతన్ని వదిలిపెట్టాలని ఆర్డర్ వేస్తే నేనెందుకు కష్టపడాలి సార్? కరుణాకర్ వంటి లక్షాధికారితో నేనెందుకు పక్కబెట్టుకోవాలి? అంటే కరుణాకర్ నీకు ఎంత డబ్బు లంచంగా ఇచ్చాడు? డబ్బుగా తీసుకోవడానికి నేనేం పిచ్చోండి కాదు. కూర్గులో 50 ఎకరాలు ఉన్న ఒక కాఫీ ఎస్టేట్, ఇక నుంచి అది నాదే. అది నా పేరు మీద లేదు, నా భార్య తండ్రి పేరు మీద కరుణాకర్ రాశాడు. అలెగ్జాండర్, I never expected this from you. అందుకు కారణం మీరే సార్. మనస్సాక్షిని పాకెట్లో పెట్టి ఉద్యోగం చెయ్యి, లేదంటే యూనిఫామ్ వదిలిపెట్టు అని మీరే నాకు చెప్పారు. ఒక నిరుపేద కుటుంబం నుంచి ఎంతో కష్టపడి ఐపీఎస్ చదివి పాస్ అయ్యాను. దాన్ని కాదనుకుని ఉద్యోగం లేకుండా బతకడం నాకు ఇష్టం లేదు. అందుకోసమే నేను నా మనస్సాక్షిని పాకెట్లో పెట్టాను. ప్రశాంతంగా ఉండమని చెప్పడానికి బదులుగా అవసరం లేకుండా కలెక్టరేట్ లోపలికి వెళ్లి గొడవ పెట్టుకునేగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ ని అరెస్ట్ చేసిన వెంటనే మిగిలిన వాళ్ళందరూ ఒక్కసారిగా లోపలికి చొరపడ్డారు. అప్పుడే గొడవ మొదలైంది. ఆ విధంగా జొరపడే వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తున్నారు. అది ఎలా కుదురుతుంది? 2000 మందికి పైగా చనిపోయిన వాళ్ళు ఎక్కడి జనమే? వాళ్ళు ఊరుకుంటారా మరి? ఎవరు ఊరుకోపోతే? దేశాన్ని చంద్రవందన చేస్తున్న ఈ సమ్మెల్ని గొడవల్ని చూసుకోడా? ఆ మంత్రి ఒక్క మాటైనా అన్నాడా? అంటాడు. ఈ జనఘోషను చూసి కూడా ఊరుకునే ఏ గవర్నమెంట్ ని చూడలేదు. రేపే కదా వాళ్ళు నేషనల్ కమిటీ వేసేది. అవును, సారా దురంతం పేరు చెప్పి ప్రజల్లో కలవలం సృష్టించడం, అక్రమాలను పాల్పడటం, ఇలాంటి వాటిని అరికట్టే బాధ్యత పోలీసుల మీద ఉంది. వాళ్ళ మీద చర్య తీసుకోవడం మానేసి మా మంత్రిని పదవి నుంచి తొలగించడం మంచి పద్ధతి కాదు. ఇక్కడ వంతెనలు పడిపోయి, ఆనకట్టలు తెగిపోయి ఎంతమంది ప్రజలు చనిపోలేదు. వాటికి సంబంధించిన మంత్రుల్ని తొలగించలేదు కదా. తాగిపారేసిన బీడి ముక్కల్లాగా మా మంత్రి గారిని విసిపారేయడమే మీ నిర్ణయం అయితే మీతో కొనసాగటం మా వల్ల కాదు. మీ పార్టీని నిలబెట్టడానికి ఇంతకాలం మేము మీకు ఎంతో సహకరించాం, ఇక మేము విరమించుకుంటున్నాం. మిస్టర్ వేణు, ఇక మేమేమి విందల్చుకోలేదు. గోవింద గారు పదండి. మీ అరాచక పాలన ఈ రోజుతో సరే. ఎంత తెలివి తక్కువ పనిచేశావు నువ్వు. ఆఫ్టర్ ఆల్, మంత్రి పదవి కోసం మంత్రి పదవిని కాదని నువ్వేం సాధించావు? లక్షలు ఖర్చు పెట్టి నేను ఆడించిన సారా కేసు విచారణ మళ్లీ మొదటికొస్తే నేనేం చేయాలి చెప్పు. అలా ఏం జరగదు. ప్రతిపక్షాలతో కలిపి మేము కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అదేలా, 132 మందిలో 60 మంది ఎమ్మెల్యేలే ప్రతిపక్ష వారు. ఇక మీరు 5 కలిసిన 65 మంది అవుతారు.
ఇద్దరు ఇండిపెండెంట్లు మీ వెనకే ఉంటారని ఏమిటి నమ్మకం? మిస్టర్ కరుణాకరం, నేను పిచ్చివాడి అనుకోవద్దు. వారి నుండి మాట తీసుకున్న తర్వాతే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక ఇప్పుడు మనం విషయానికి వద్దాం. ఇండిపెండెంట్ అభ్యర్థులిద్దరికీ ఇవ్వవలసిన 20 లక్షల రూపాయల్ని నేను వెంటనే ఏర్పాటు చేయాలి. ఇంత పెద్ద మొత్తానికి మీరెందుకు ఒప్పుకున్నారు? ముఖ్యమంత్రి అనే స్థానంలో అది నా బాధ్యత. అంటే వేణు కాదు కాదు, మీరేనా ముఖ్యమంత్రి? వాళ్ళు ఒప్పుకున్నారా? మరి ఒప్పుకోకపోతే ప్రతిపక్షం ఏగలు తోలుకునేవాళ్ళు మేము కలవటం వల్లేగా ఇవాళ పాలనలో భాగస్వాములు కాగలుగుతున్నారు. అది నిజమే. కలలో సైతం ఇటువంటి ఒక మార్పును ఎవరూ ఎదురు చూడలేదు. అయితే మీరు సారు ముఖ్యమంత్రి అన్నమాట. గుర్రాల వ్యాపారంలోని లెక్కలు పూర్తి చేశాక 20 లక్షల రూపాయలేగా మీరు ఇవ్వాల్సింది. దాన్ని మేము ఏర్పాటు చేస్తాం. ఇండిపెండెంట్లు ఇద్దరిని వేణు లొంగ తీసుకుంది డబ్బులతోనే, కానీ జార్జీ రాఘవులు మంత్రిసభలో లేరని విన్నాను. అయితే వారికి ఇంకా ఎక్కువ ఆఫర్ ఇవ్వచ్చు కదా. నాయకులందరూ ఇక్కడే ఉన్నారుగా, పరిపాలన సాగించి అలసట తీర్చుకుంటున్నారా? కూర్చోండి కామ్రేడ్. ఎందుకు, ఇప్పుడు తృప్తిగా ఉంది కదూ. కనబడ్డ ఊసర వెళ్ళడంతో చేతులు కలిపారు. వాళ్ళంతా మా జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడేమైంది? ఇకనైనా మీ అధికార దాహాన్ని మానండి, ప్రజలకు సేవ చేయండి. మీరు కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందండి. లేకపోతే కష్టపడే శ్రమజీవులు మిమ్మల్ని వదలరు. రక్తాన్ని ధారబోసే ఆ కర్మవీరులు మిమ్మల్ని క్షమించరు. ఈ దేశం మిమ్మల్ని క్షమించదు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు చూడొచ్చు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు? నాకు ఓట్లు వేసిన ప్రజలను కలిసి వారు ఆశీస్సులు పొందిన తర్వాత. చెప్పండి, ముఖ్యమంత్రిగా ఎవరు నిర్ణయించారు? అవన్నీ తర్వాత చెప్తాం, ముందు తప్పుకోండి. ఆయన ముందు ముఖ్యమంత్రి అవ్వాలి కదా. రండి 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 రండి. వదలండి, అతను ఎవరో తెలీదా? ఆయనే కదా పెద్ద సారా కాంట్రాక్టర్. అలాగా హైదరాబాద్ నుండి బయలుదేరి ఇప్పటికీ 7 గంటలైంది. రేపు ఇలా కుదరదుగా, 500 కార్ల బలగంతో కదా మనం బయలుదేరబోయేది. అది ఇక్కడ నుండి బయలుదేరేటప్పుడు దారిలో కలిపే వాహనాలను కలుపుకుని హైదరాబాద్కి వెళ్ళేటప్పటికి 2000 కార్లు అవుతాయి. అన్ని కావాలంటారా మిస్టర్ కరుణాకరం? ఖచ్చితంగా కావాలి. అందుకేగా మనం పని కట్టుకుని ఇక్కడికి వచ్చింది. మిస్టర్ వేణు అంతస్తును హోదాను ఈ ఊళ్ళో వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మన వాహనాలను చూసి హైదరాబాదే ఆశ్చర్యపోవాలి. ఏమిటి కామ్రేడ్? ఈ రాష్ట్రాన్ని పాలించబోయే కొత్త మంత్రిని చూద్దామని వచ్చాం. మేము హైదరాబాద్ నుంచి చాలా దూరం ప్రయాణం చేస్తున్నాం. ఒక్కసారి దిగమనండి. ఎందుకు? ఆ రోజు మీకు ఓట్లు వేసిన ప్రజల ఆశీస్సులు మీరు పొందేది. మీరు బయలుదేరిన విషయం మేము రేడియోలో విన్నాం, అందుకే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం. దిగరా ముందు. నిన్ను నమ్మి నీకు ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లు వీళ్ళందరూ. వీళ్ళకి ద్రోహం చేసి ఊరు మార్చి పార్టీలు మార్చి చేతులు మారిస్తే వీళ్ళు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతారు. వెళ్ళు. అందరూ తప్పుకోండి, దారివ్వండి, మీరు వెళ్ళండి. రౌడీజన్ రౌడీజన్తో ఎదుర్కోవడం నాకు తెలియక కాదు. ఇప్పుడున్న పరిస్థితులు నాకు గుర్తున్నాయి కాబట్టే అతి కష్టంతో నేను సంయమనం పాటించాను. అది సరే, కానీ ఏదైనా ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయాలి. కృష్ణమూర్తి నోటిని మూయించాలంటే అతని ఊపిరి ఆగిపోవాలి. అయితే పోలీసులకు తెలియకూడదు. వద్దు, ఆ సంగతి నేను చూసుకుంటాను. రండి, మనం భోంచేద్దాం.
ఎక్కడ మార్పు రానిదే. మార్చవలసిన వాళ్ళని మార్చలేవని నమ్మేవాణ్ణి నేను. అందుకు ఆ పరివర్తన ముందుగా కలగాల్సింది మీ మనసుల్లోనే. అది జరగకుండా ముందుకు దొగితే ఫలితం తప్పుగా ఉంటుంది. ఆ ఇప్పటి కుర్రాళ్ళక వాళ్ళకి ఒక దెబ్బకి రెండు కాయలు అన్నట్టు ఉండాలి. ఏంటి మీరు ఇంతవరకు ఏమీ తీసుకోలేదు? ఆ మూల టీ కొట్టు ఉంది, వెళ్ళి తాగొద్దానండి. నాకొద్దు, మీరు వెళ్ళండి. ఆ వెళ్ళొస్తాం. పదండి. కృష్ణ, కృష్ణ. శ్రీదేవి. కృష్ణ, మీకు ప్రమాదం. ఆయన పంపించిన మనుషులు ఇక్కడికి వచ్చే లోపల మీరు పారిపోండి. ఓహో, కరుణ మనుషుల్ని పంపించారా? ఇంకా ఆలస్యం చేయద్దు, వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. శ్రీదేవి, నా ప్రాణాలకి నువ్వింత విలువిస్తున్నావా? సరే, నేను వెళ్తాను, నువ్వింటికి వెళ్ళు. పద. లెక్కలు ఎప్పటికప్పుడు సరిచేయాలి, అదే నా మార్గం. దారి కడ్డొస్తే ఎవరైనా ఒకటే. మీరు చేసింది చాలా పెద్ద తప్పు. అందులోనూ ఇటువంటి పరిస్థితిలో మీరేం భయపడకండి సార్. ఇక్కడ ఏం జరిగిందో అందుకు పూర్తి బాధ్యత నేను వహిస్తాను. ఇక రేపు బయలుదేరాల్సిన విషయంలో ఏమైనా భయం ఉంటే మనం పోలీసులను పిలుద్దాం. వెంటనే ఐజీకి ఫోన్ చేయండి. బాబు, మీ మావయ్య దగ్గర తప్పకుండా ఆశీర్వాదం తీసుకుని వెళ్ళు. టైం అయింది. హత్యలు చేసిన వేణు సార్, జనం ఆవేశంతో ఉన్నారు. ఇది చెప్పడానికి మిమ్మల్ని పెట్టుకుంది, వాళ్ళని తరిమి కొట్టండి. చెప్పింది వినకపోతే ఒక్కొక్కటి కాళ్ళు ఎరగొట్టండి. కొట్టడానికి మాకు అడ్రస్. మీరు వచ్చేసారా? మేము బయలుదేరాల్సిన ముహూర్తం దాటిపోతుంది. జనాన్ని చెదరగొట్టడానికి ఆర్డర్స్ ఇవ్వండి. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకు? కామ్రేడ్ కృష్ణమూర్తి హత్య విషయంలో మిమ్మల్ని విచారించాలి. కృష్ణమూర్తిని చంపేశారా? దానికి నన్నెందుకు విచారించాలి? మీరు ముద్దాయి కాబట్టి నన్ను ముద్దాయి అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఏముంది? నేనే. కామ్రేడ్ కృష్ణమూర్తిని చంపడానికి మనుషులు పంపింది, ఆయన చంపించింది కీన్ ఇన్స్పెక్టర్.
మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్, అందరూ ప్రశాంతంగా కూర్చోండి. మీరు మా దారికి అడ్డు రాకూడదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మేమే అరాచకం చేయడానికి రాలేదు సార్. ఈ పెద్ద మనిషికి ఓటు వేసి గెలిపించిన అమాయకపు ఓటర్లు వీళ్ళంతా. మీరు ఈ యూనిఫామ్ తీసేస్తే మీరు మాలా ఓ ఓటరే కదా సార్. వీడిని గెలిపించింది మేమే. ప్రజల్ని మోసం చేసి పార్టీలు మార్చే ఇతను, ఇంకా మాకు ఇతని మీద నమ్మకం లేదు. ఇతను మాకు ప్రతినిధి కాదు. కామ్రేడ్ కృష్ణమూర్తి గారి హత్య గురించి అడగడానికే మేము ఇక్కడికి వచ్చాం, ఆయన ఆదర్శాలను నెరవేర్చడానికి. నీకు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టిన మాకు ద్రోహం చేసిన నీకు ఇంకా పదవులు కావాలంటే బండిని నడిపించరా మా మీదకి. Thank you.